అనంతపురం జిల్లాకు చెందిన ప్రముఖ కవి డాక్టర్ బిక్కి కృష్ణ సాహితీ సామాజిక సేవలు అద్భుతమని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ పేర్కొన్నారు. ఆయన రాసిన మార్మిక నది కావ్యం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి అన్ని విధాలా అర్హతమైందని ఇనాక్ తెలిపారు. కొప్పుల మీనాక్షి ఫౌండేషన్, భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురంలోని అనంత కన్వెన్షన్ హాల్లో జరిగిన బిక్కి కృష్ణ సాహిత్యం సమాలోచన నాడు నేడు సమావేశంలో ఆయన ముఖ్యాతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బిక్కి కృష్ణ రాసిన చరమగీతం, మార్మిక నది కావ్యాలు, పారిజాతం సాహిత్య మాసపత్రికను అతిథులు ఆవిష్కరించారు. ప్రముఖ విమర్శకులు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశ్రాంత ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప, బండి నారాయణ స్వామి, మీనాక్షి ఫౌండేషన్ అధ్యక్షులు రవికాంత్ రమణ, అనంత లక్ష్మి విద్యాసంస్థల అధినేత అనంతరాముడు, డాక్టర్ దేవన్న, పద్మశ్రీలత తదితరులు పాల్గొన్నారు. బిక్కి కృష్ణ సాహితీ సామాజిక సేవలను వారు కొనియాడారు. బిక్కి కృష్ణ కుమారుడు విశ్వతేజ మౌనికల వివాహం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సాహితీ మహోత్సవంలో బిక్కి కృష్ణ తల్లిదండ్రులు బిక్కి భీమక్క, హనుమంతప్పల పేరుతో బిక్కి జాతీయ పురస్కారాలను సాహిత్య, కళ, సేవారంగాల ప్రముఖులకు అందజేశారు. అనంతపురం జిల్లా వడ్డేపాళ్యం గ్రామంలో జన్మించిన బిక్కి కృష్ణ సాహిత్య కళా సేవారంగాల్లో రెండు రాష్ట్రాల పరిధిలో వందలాది సంస్థలు, దినపత్రికలు, టీవీల ద్వారా అనితర సాధ్యమైన సేవలు చేశారని భక్తులు కొనియాడారు. బిక్కి కృష్ణ రాసిన మార్మిక నది కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేయాలని కొలకలూరి ఇనాక్ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కేంద్ర సాహిత్య పురస్కారాలు పొందిన కవిత సపుటాలకు ఏమాత్రం తీసిపోని విధంగా బిక్కి కృష్ణ మార్మిక నది కావ్యం ఉందని, బిక్కి కృష్ణ కృషికి తగిన గుర్తింపు రాకపోవడం తనకు తీరని బాధ కలిగిస్తోందని ఇనాక్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. బిక్కి కృష్ణ రాసిన చర్మగీతం, ప్రకృతి పర్యావరణం, మార్మిక నది కావ్యాలు అనంతపురంలో ఆవిష్కరించబడడం జిల్లా వ్యక్తిగా తనకెంతో ఆనందం కలిగిస్తోందని విశ్రాంత ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప అన్నారు. ఆయన పుస్తకాలు చాలా విలువైనవని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయని, వాటిని తనకు అంకితం చేయడం అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. బిక్కి కృష్ణ కవిగా, పరిశోధకుడిగా ఎన్నో గ్రంథాలు వెలువరించారని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బిక్కి కృష్ణ డేర్ అండ్ డాష్ కలం యోధుడని ప్రముఖ కథారచయిత బండి నారాయణ స్వామి కితాబిచ్చారు. బిక్కి కృష్ణ కోసం మీనాక్షి ఫౌండేషన్ ద్వారా ఈ సభను ఏర్పాటు చేశామని మీనాక్షి ఫౌండేషన్ అధ్యక్షులు రవికాంత్ రమణ పేర్కొన్నారు. బిక్కి కృష్ణ ఎందరో కవులు, రచయితలను వెలుగులోనికి తెచ్చారని, ఆయన సాహితీ కృషికి జ్ఞానపీఠ పురస్కారం ఇవ్వాలని డాక్టర్ దేవన్న డిమాండ్ చేశారు. బిక్కి కృష్ణ అనంతపురం జిల్లా కవే కాదు, రెండు రాష్ట్రాల్లో ఎన్నో సేవలు చేశారని అనంతరాముడు తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్య కళా సేవారంగాల ప్రముఖులకు బిక్కి భీమక్క, హనుమంతప్పల పేరిట బిక్కి జాతీయ పురస్కారాలు అందజేశారు. పురస్కారాలు పొందిన వారిలో తరిమిన అమర్నాథ్ రెడ్డి, యశోదాదేవి, భానుజ, నెట్టెప్ప, భీమరెడ్డి, కృష్ణమూర్తి, హెచ్ మారెప్ప, టీవీ రెడ్డి, డి సత్యనారాయణ, సుధాకర్ నాయుడు, జాబిలి చాంద్బాష, కోటగిరి జయచంద్ర, కెఎల్ లక్ష్మి, ఎం శ్రీవాణి, తేజస్విని, పద్మశ్రీలత తదితరులు ఉన్నారు. చాలా సంతోషం. ఇప్పుడు బండి నారాయణ స్వామి నా ఆత్మీయ మిత్రుడు, మరి ఆయన అద్భుతమైనటువంటి నవలల రాసిన రాయలసీమ యొక్క చరిత్రను, సంస్కృతిని, ఇక్కడ పోరాటాలను, మీ దేశాన్ని మీ దేలాండి అనేటువంటి సందేశాన్ని ఇచ్చాడు. ఆయన అనేక నవలలు, కథలు రాసినటువంటి వ్యక్తి, నాకు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు బండి నారాయణ స్వామి గారు తన సందేశం ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను. మరో అంచు వేదన, పీడించిన వాడి పట్ల కోపం, వేదన చెందుతున్న వాళ్ళ మీద దుఃఖం, ఈ కోపము దుఃఖము రెండు కలుపుకొని రూపొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి అక్షర తేజస్సు బిక్కి కృష్ణ. బిక్కి కృష్ణ చేసేటటువంటి ఏ పనైనా చాలా అద్భుతంగా చేస్తాడు, సమర్థంగా చేస్తాడు. నాకు తను రాసినటువంటి రచనలన్నింటిలో బాగా ఇష్టమైనటువంటిది ఈ మధ్య వచ్చిన మార్మిక నది. ఈ మార్మిక నదిని మీరు చదవండి. ఇతని కంటే బాగా కవిత్వం రాశారు పలానా వాళ్ళు అని మీరు ఎవరిని గురించి అయినా చెబితే నేను అతని గురించి చదువుతాను. ఇతని కంటే గొప్ప కవిత్వం రాశాడు ఇతను అని చెప్పగలిగినటువంటి శక్తి మీకు ఎవరికన్నా కనిపిస్తే చూడండి. ఇతనికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది ఆవేశం, కసి, సమాజం ఇట్లా ఉండకూడదు అని కోపం, ఇంతకంటే బాగా ఉండాలన్నటువంటి వేదన. దాని నుంచి వచ్చిన కవిత్వంలో
ఈయనకి ఉపమా రూపకం పోలిక ఇతనికి ప్రాణశక్తినిచ్చింది. ఆవేశంలో పోలిక అక్షర రూపం దాలిస్తే అద్భుతమైనటువంటి కవిత్వంగా మారుతుంది. అద్భుతమైనటువంటి కవిత్వం ఇతను రాశాడు. అంత మాత్రమే కాదు, ఇంత కవిత్వం కూడా వీళ్ళందరూ రాయాలని చూస్తాడు. కొన్ని వందల మంది చేత రాయిస్తున్నాడు. రాయించడం వెనక ఉన్నటువంటి అతని ఆసక్తి ఒక్క గొంతే కాదు, వంద గొంతులు ప్రతిధ్వనించని అని. ఈ గొంతులన్నీ కూడా ప్రతిధ్వనిస్తే దేశం మీద పెద్ద స్వరం వినిపిస్తుంది అని. ఈ దేశానికి కావలసినటువంటి ఆలోచన ఇచ్చేటటువంటి గొంతులన్నీ కూడా మేల్కొని అని. ఈ మేల్కొల్పడం ఉన్నటువంటి పెద్ద లక్షణం అతనికి బాగా ఉంది. ఆ లక్షణమే అతన్ని ఆనందంగా జీవింపజేస్తూ ఉంది, ఆరోగ్యంగా జీవింపజేస్తూ ఉంది. అతని పేదరికం అతన్ని ఇబ్బంది పెట్టడం లేదు, అతని ప్రేమ అతన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఈ అసాధారణమైనటువంటి వ్యక్తి పెట్టినటువంటి ఈ సందర్భంలో నేను ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అతను ఒక కవిత్వం రాసి ఊరుకుంటున్నవాడు, సభలు పెట్టి మార్చుకుంటున్నవాడు, కవుల్ని కవయిత్రుల్ని ప్రోత్సహిస్తున్నవాడు మాత్రమే కాదు, గొప్ప పరిశోధన గ్రంథాలు రాయగలిగిన వాడు, పరిశోధన పత్రాలు రాసేటటువంటి వాడు, పత్రికల్లో వాటిని ప్రచురిస్తూ ఉన్నాడు. ఇంత అసాధారణమైన సేవ, నిరంతరం పనిచేయడం, నిరంతరం సాహిత్యం కోసం కృషి చేయడం, సాహిత్యవేత్తల కోసం తపస్సు చేయడం, అక్షరం కోసం ఆరాటపడడం, వేదంతో ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలనుకోవడం, పేదరికం పట్ల కసిపెంచుకోవడం, దయనీయమైన పరిస్థితుల్లో ఉండే దుస్థితుల్ని తొలగాలని ఆరాటపడడం, ఈ ఆరాటాన్ని 10 మందికి పంచడం, పంపించే వాళ్ళ చేత రచన చేయించడం, ఒక్క గొంతు కంటే 100 గొంతులు మంచిది అని, 100 గొంతుల కంటే 1000 గొంతులు మంచిది అని, ఒక్క కలం చేతితో రాసే రాత కంటే 1000 చేతులతో రాసే కవిత్వం గొప్పదని, ఎక్కువ కవిత్వం వచ్చేటట్టు చేయాలని నిరంతరం తపస్సు చేస్తున్నటువంటి ఈ వ్యక్తిని ఎవరైనా ఆరాధిస్తారు, ఎవరైనా పూజిస్తారు, ఎవరైనా గౌరవిస్తారు. కానీ ఇంతటి మహాకవి మరొకటి ఎవడో లేకపోయినప్పటికీ ఇతని కవిత్వానికి రావాల్సిన గుర్తింపు అందరికీ చాలా వాటికి చాలా గుర్తింపులు వస్తాయి. ఒకడు చాలా గొప్ప వ్యాసం రాశాడంటాడు, ఇంకొకటి గొప్ప పరిశోధన చేశాడంటాడు, ఇంకొకటి ఏదో చేశాడు, ఇంకొకటి ఏదో చేశాడు గుర్తింపు వస్తుంది. ఎంత పని చేస్తుందని ఈ మనిషికి రావాల్సినంత గుర్తింపు రాలేదు అని నాకు ఎప్పుడూ వేదనగా ఉంటుంది. మార్మిక నదికి నారపీఠం రావచ్చు అని అంటే నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేదు. వస్తే సంతోషిద్దామని నాకు ఆనందంగా ఉంది. ఆ సంతోషం కలిగే అవకాశం ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. అతనికి సాహిత్య అకాడమీ అవార్డు రావడానికి ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది ప్రోత్సహించగలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాహిత్య అకాడమీ ఇచ్చినటువంటి కవిత్వానికి ఇచ్చినటువంటి పురస్కారాలన్నింటినీ కూడా మీరు దగ్గర పెట్టుకొని చూస్తే దాదాపు ఏది కూడా దీనికంటే గొప్ప కవిత్వం అని అనడానికి నేను ఇప్పుడు సిద్ధంగా లేను. చాలా గొప్ప పుస్తకం ఇది. ఈ కవులందరూ రాసినటువంటి కవి బహుమతులు రావడం వెనక జరిగేటటువంటి బడాయి పనులు చాలా ఉంటాయని మీకు తెలుసు. కానీ ఇంత సమర్థుడైన వాడికి రాకుండా పోతే అది దేశానికి దురదృష్టం, దేశానికి అనిష్టం, దేశానికి ప్రమాదం. ఏమి రాని వాడికి కూడా బహుమతులు వస్తాయి. చాలా అద్భుతం రాసిన వాడికి కూడా రాకుండా పోతాయి. రాకుండా పోవడం అన్నటువంటిది దేశానికి మంచిది కాదు. బిక్కి కృష్ణకి ఈ పుస్తకం చాలా మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది. రైతులు రాకపోతే రాకపోవచ్చు, కులాలు మతాలు ప్రాంతాలు పట్టి పీడిస్తున్న ఈ దేశంలో, భాషలు వీటితో వ్యత్యాసాలు ఏర్పడుతున్నటువంటి దేశంలో అతి సామాన్యుణ్ణి ఆదరించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఉంటే ఉండనియండి, పోనేయండి. మీరు కవిత్వం చదవండి, మీకు నిద్ర పట్టితే, మీరు నిజంగా చదివి దాని వేదనకు గారి గురైతే మీరు ఎంతగా అశాంతికి గురవుతారో, అసౌకర్యానికి గురవుతారో, నిద్రలేమి గురవుతారో చూడండి. అది ఒక్కటే చాలు అతని కవిత్వ విజయానికి. చాలా గొప్ప కవిత్వం రాశాడు. మార్మిక నదిని చదవండి. ఈ నది ప్రవాహాన్ని చూడండి, ఎటు ప్రవహిస్తుందో చూడండి. మీ హృదయాల్లోకి ప్రవహింపజేసుకోండి, మీ హృదయాలు సుక్షేత్రాలు అవుతాయి. అనంతపురం ఎడారి ఎండలాగా
దివ్యమైన పంటలు పండుతాయి. మీ హృదయం చాలా ఫలవంతమైనటువంటి వృక్షాలతో పెరిగి ఎంతెంత పెరుగుతుందో చెప్పలేరు. ఒక్క కవితం చదవండి, మీరు ఎంతో పలికించిపోతారు. ఇతని ఆలోచనని అనుభూతిని పంచుకునే పరిస్థితి మీకు కానీ వస్తే, అతను చేసినటువంటి కృషి, ఎన్ని పనులు చేస్తూనే ఇంత కవిత్వం రాస్తున్నాడు, 30 పుస్తకాల దాకా ముద్రించాడు అని అంటే ఆశ్చర్యకరమైనటువంటిది. పిహెచ్డి చేసిన వాడు కూడాను కవిత్వము నిచ్చిన లాంటి పుస్తకం రాయలేరు. దానికి చాలా గొప్ప పుస్తకం, అతను రాసినటువంటి వ్యాసాలన్నీ కలిపి ఒక పుస్తకంగా వేస్తే కూడా ఆ పుస్తకానికి విమర్శన స్థాయిలోనో పరిశోధన స్థాయిలోనో ఉన్నతమైన గ్రంథంగా చూసే అవకాశం వస్తుంది. ఒక దయనీయమైన పరిస్థితుల్లో ఉండేటటువంటి కవి ఎంత ప్రేమతో, సానుభూతితో, సానుకూల దృక్పథంతో సమాజాన్ని ప్రేమిస్తూ, సాహిత్యాన్ని సృష్టిస్తూ, మానవుల్ని ఆశీర్వదిస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళలో సృజనాత్మకతను బయటికి తెస్తూ, వాళ్ళని సమావేశాల్లో వచ్చే మనుషులు చేస్తూ, సభలు నిర్వహించే వాళ్ళనిగా చేస్తూ, ఒక విశాలమైనటువంటి ప్రణాళిక మీద, ఒక వ్యక్తికి మీద తన వ్యక్తిత్వాన్ని స్థిరంగా నిలుపుకుంటున్న కృష్ణ అసాధారణమైన వ్యక్తి. ఎవడో గొప్ప రాసేవాడు ఉంటాడు, ఎవడో గొప్ప పరిశోధన చేసేవాడు ఉంటాడు, ఎవడో ఏదో చేసేవాడు ఉంటాడు, ఇన్ని చేసేవాడు ఎవడో లేడు. ఇన్ని పనులు చేసేటటువంటి వాడు కృష్ణ తప్ప మరెవరూ లేరు. అటువంటి కృష్ణకి భవిష్యత్తు బాగా ఉండాలని, మీ అందరి ప్రేమ పుష్కలంగా దొరకాలని. అతను కొడుకు పెళ్లి చేశాడు, కూతురు కూడా పెళ్లి చేసి తన చేతులు దులుపుకోకుండా పుస్తకాలు తిరుగుతూ కూర్చోమని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మంచి పనులు చేసే మనిషికి సర్వం సానుకూలంగా సిద్ధిస్తుంది, తన గొప్ప కార్యక్రమాలు చేస్తాడు, చిరంజీవిగా ఉంటాడు, 100 ఏళ్ళు కనీసం బతుకుతాడు, 100 ఏళ్ళు సాహిత్యం సృష్టిస్తాడు. ఆ సాహిత్యం మిమ్మల్ని ఫలవంతం చేస్తుంది, మీలో మానవత్వం పుట్టడానికి వేళ్ళిస్తుంది, సారం ఇస్తుంది, శక్తి సంపదని ఇస్తుంది. ఆ మనిషిని నాకు చాలా ఇష్టం కృష్ణ. హృదయపూర్వకంగా అతన్ని ప్రేమిస్తూ, అతన్ని సాహిత్యం ద్వారా అతని ప్రేమను మీరు అందుకుని ఈ సమాజం మీద సానుభూతినో, ప్రేమనో, అనుకంపనో, ఆత్మీయతనో పెంచుకుని మానవత్వానికి మధురమైనటువంటి మార్గాలు ఏర్పరిచే అవకాశం చూసుకుంటే అతని సాహిత్యం ధన్యమవుతుంది. మార్మిక నది అర్థం కావడానికి అది మిస్టిక్ రివర్ అని అంటారు. మార్మికము మిస్టిక్ ఒకటి కాదు, కాకపోతే కాకపోయింది. ఈ మార్మికమైనటువంటి దాని రహస్యం ఏమిటి? నది బాహ్యకి ప్రవహిస్తుందా? సరస్వతి లాగా అంతర్వాహినిగా వస్తుందా? అతను సరస్వతి అంతర్వాహినిగా ఉంది. ఈ నది ఎట్లా ప్రవహిస్తుంది? దీనికి ఎందుకు మిస్టిసిజం వచ్చింది? ఈ మాంత్రికము, తాంత్రికము, యాంత్రికమైనటువంటి వ్యక్తిత్వం దానికి ఎక్కడి నుంచి వచ్చాయి? రావడానికి కారణమేమి? నది ప్రవాహం ఏం చేయడానికి? సముద్రంలో కలవడానికి కాదు, భూమి మీదకి రావడానికి, పంటలు పండించడానికి. ఆ పండించేటటువంటి నదిగా మారడానికి మనిషి ఎంత తపన పడతాడో, ఆ తపన పడేటటువంటి బిక్కి కృష్ణ ఒక మార్మికమైన నది. ఆ మార్మికమైన నదిని, బిక్కి కృష్ణని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ అతను మంచి సాహిత్యం సృష్టి చేయాలని కోరుకుంటున్నాను. పురస్కారాలు తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు కొంచెం ఆసక్తిగా ఉంటారు. నాకు ఉన్నటువంటి ఇష్టం ఇంకెక్కువ చెబితే మీకు కష్టం అవుతుంది, అందుకు మానేస్తూ మీకు అందరికీ విజయం కలగాలని, మీ విజయం వెనుక కృష్ణ పరిశ్రమ ఉందని మీరు గుర్తుంచుకోవాలని కోరుతూ ఇక్కడికి వచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇక్కడ కూర్చోవడం నాకు ఎక్కువసేపు కూర్చోవాలంటే ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందికి తగినట్టుగా కుర్చీ వేసినందుకు, ఒక్కడికే వేరే కుర్చీ వేస్తే కూర్చోవడం ఇబ్బందిగా ఉన్నా కూర్చుంటే మీరందరూ ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ధన్యవాదాలు గురువు గారు. నా మీద ఎంత ప్రేమ ఉందో మీ మాటల్లోనే తెలిసింది. గురువు ఆశీస్సులు అందిస్తే గురువుల ఆశీస్సులం వెలిగేది ఉషస్సులం అని రాశాము. మీరు మన హృదయపూర్వకంగా ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతమంది ఇంతసేపు మీరందరూ కూడా ఇక్కడ కూర్చొని మరి ఎంతో శ్రద్ధతో పెద్దల మాటలు విన్నందుకు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాము. ఇప్పుడు 10 నిమిషాల్లో అవార్డులు అందరూ మీకు ఇచ్చి పంపిస్తాము. మొట్టమొదట
ఈరోజు నా కొడుకు పెళ్లి జరిగింది, మా తల్లిదండ్రుల పేరుత అవార్డు ఉన్నాము. మా కొడుకు విశ్వతేజ, కోడలు మౌనిక, వారి వివాహ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మరి వారిద్దరిని కూడా మీరు ఆశీర్వదించాలని. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ కింద చాలామంది మధ్యాహ్నం రానటువంటి వాళ్ళు, మొట్టమొదట వాళ్ళకి మా అమ్మ నాన్న ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో వాళ్లకు మీ ఆశీస్సులు అందజేయాల్సిందిగా ముందు మా గురువు గారు కొలిపి రెండు గారు వాళ్ళు తర్వాత ఒకసారి అటువైపు తిరిగి దండాలు పెట్టండి. అందరూ హరితాల కుమారులతో మీరు మనసుల్లో వారిని ఆశీర్వాదాలు అందించండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు జీవన సాఫల్య పురస్కారాలను పెద్దల చేతుల మీదుగా అందుకుంటారు. బిక్కి జాతీయ జీవన సాఫల్య పురస్కారాలు సామాజిక సేవ రక్తదానానికి తరిమల అమర్నాథ్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మా గురువులు ఆచార్య పలుకులు అన్నా గారు, శ్రీ ఎం నరసింహప్ప గారు మన పూర్వ ప్రభుత్వ అధికారి, శ్రీ డాక్టర్ విడి రాజగోపాల్ గారు, మిత్రుడు బండి నారాయణ స్వామి గారు, రమణ గారు, మా పూర్వ విద్యార్థి దేవన్న కృష్ణ, స్నేహితులు అందరికీ నమస్కారం. బిక్కి కృష్ణ మా పూర్వ విద్యార్థి, ఇప్పుడు స్నేహితుడు. అనంతపురంలో ఉండినటువంటి కృష్ణ ఇప్పటి కృష్ణ వేరు వేరు ఒకటి కాదు. హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ నివసిస్తున్న వాళ్ళకన్నా ఎంతో విస్తరించాడు ఆయన. అనేక సంస్థలు నెలకొల్పి ఆ సంస్థల ద్వారా వేలాది సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, పురస్కారాలు ఇస్తూ, సత్కారాలు చేస్తూ, సాహిత్య రచన చేసేటువంటి వాళ్ళకి రకరకాల ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నారు. బహుశా ఆయన ఎప్పుడు ఒకరోజు తీరిగ్గా ఉండాలనుకుంటాను. ఆయన చూస్తే చాలా సంతోషం వేస్తుంది. మా గురువు గారి అనుమతితో ఒక వాక్యం చెప్తాను నేను. మహేందర్ రామ్మోహన్ రావు గారు ఎంతకాయలు ఉండేవారు, కొల్లాయి గట్టేమని ఒక రాశారు. అందులో రామనాథం అనేటువంటి ఒక అబ్బాయి బిఏ చదువుతూ అప్పటి జాతీయోద్యమ నాయకుల పిలుపునందుకొని డిగ్రీ మానేసి తన ఊరికి తిరిగి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఆయన గురువు రామనాథం, నువ్వు చదువు మాత్రం వెళ్తున్నావయ్యా, విద్యలోకి వెళ్తున్నావు, నువ్వు నా విద్యార్థిని చెప్పుకోవడానికి ఎప్పుడైతే గర్వపడతానన్నాడు. కృష్ణ చదివే మానేలేదు కానీ పిహెచ్డి మానుకొని వెళ్ళిపోయాడు నా దగ్గర ఎంపీ పూర్తి చేసి. అటువంటి 10 డిగ్రీలు రావాల్సిన కృషి చేశాడు ఆయన ఇప్పటిదా. అది ఆయన చూస్తే మేము గురువులుగా చాలా గర్వపడుతూ ఉంటాం. దేవన్న కూడా మా పూర్వ విద్యార్థి, ఆయన బళ్ళార్లో ఉన్నాడు. సాహిత్యము, కళలు ఇవాళ ఈ 1000 సంవత్సరాల చరిత్రలోకి ఒకసారి మనం సింహావలోకం చేసుకుంటే 1% మందికో 0.5% మందికో పరిమితమై ఉన్నటువంటి కళలు, సాహిత్యం ఇవాళ మన దేశంలో ఎంతమంది ఉంటే అంతమందికి సొంతం అయ్యేటువంటి దశ చేరుతున్నాము. తెలుగు సాహిత్యము, తెలుగు కళలు తల్లి పేరును వెతుక్కుంటూ వెళుతున్నాయి, మట్టిలోకి వెళుతూ ఉన్నాయి, అడవుల్లోకి వెళుతున్నాయి, తాండాల్లోకి వెళుతున్నాయి, దళిత వాళ్ళలోకి వెళుతున్నాయి.
ఈ వెళ్ళడం అనేటువంటిది ఊరికే ఆకాశంలో చూడు పడలేదు. సమాజం నిరంతరం మారుతూ ఉంటుంది. ఒకడికి ఇష్టమునే లేకపోయినా, ఒకడు ఒప్పుకున్నా లేదా అడ్డుకున్నా సమాజం మారడం ఎప్పుడు ఆగదు. సమాజం మారకుండా ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ వేదికలెక్కి కూర్చునవడం కానీ ఈ సభలో కూర్చునడం అర్హత లేదు మనకి. ఒక 150 సంవత్సరాల క్రితం మనం వెళ్ళి చూసినామంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకసారి కూర్చోవడానికి వీల్లేదు, అందరూ చదువుకోవడానికి వీల్లేదు, మన క్షేత్రం రాసుకోవడానికి వీల్లేదు. ఉపమ కలిగిన శయ్యలను ఒప్పి ఉన్న అగ్నిభవని కావ్యము గ్రాహ్యము కాదు. వయసమైన సంస్కార పక్వమైన కాకతుష్టము హవ్యము కానీ అని అప్పకవిలో ఉండడు అనే రోజుల్లో ఆయన చెప్పిన పద్యమది. పాయసం బాగా ఉన్నాము, రుచిగా ఉంది, ఆ పాయసాన్ని కాకి ముట్టింది, దాన్ని మన దేవుడికి నైవేద్యం ఇవ్వడానికి వీల్లేదు. అలాగే కవిత్వంలో ఉపమానాలు బాగున్నాయి, పదాలు బాగా వాడాడు, కానీ ఆ కవిత్వం రాసిన వాడు సూర్యుడైతే అది కవిత్వం మనం ఒప్పుకోవడానికి వీల్లేదన్నాడు 17 18 శతాబ్దాల్లో. ఈరోజు ఎవడైనా కవిత రాసి వాడు చూపిస్తే ఇది కవిత కాదంటే ఒప్పుకోవడానికి అవసరం జరగలేదు. ఎట్లా వచ్చింది మార్పు? సమాజం మారుతుంది కాబట్టి. సమాజం మారడం అంటే దానంతటా ఎంతరంగా మారిపోదు. ప్రశ్నిస్తున్నాం, ఉద్యమిస్తున్నాం, ఇది మా హక్కు అంటున్నాం, ఇది మా సొంతం అంటున్నాం, కాబట్టి మారింది మన సమాజం. అందువల్ల కృష్ణకు 11వ శతాబ్దంలో సాహిత్యం అంటే ఒక అర్థం, 21వ శతాబ్దంలో సాహిత్యం అంటే రెండు సాహిత్యాలే, కానీ సాహిత్యాలు వేరు వేరు. సాహిత్యం ఎప్పుడు కూడా అర్థంది కాదు, ఎంత ఎక్కువ మంది చదువుతుంది అనేది ప్రశ్న అన్నమాట. సారు బోరబావిన కథలో ఈ భయంతో ఈ సమాజం ఎంతకాలం బతుకుతుంది, భయం లేకుండా ప్రేమపూర్వకంగా మనం బతికే రోజు ఎప్పుడు వస్తుంది అన్నారు 1969లో. భయాలు పోతున్నాయనుకున్నాం, కానీ కొత్త భయాలు వస్తున్నాయి ఇవాళ, కొత్త కొత్త భయాలు క్రియేట్ చేస్తున్నారు ఇవాళ. మనం ఎక్కడ ఏమి మాట్లాడడానికి వీల్లేదు, ఏమి రాయడానికి వీల్లేదు, దేశద్రోహం అయిపోతూ ఉంది. ఏది దేశద్రోహమో ఏది దేశభక్తి మనం నిర్ణయించలేకపోతున్నాం. మతభక్తికి దేశభక్తికి తేడా లేకుండా పోతూ ఉంది, కులభక్తికి దేశభక్తికి తేడా లేకుండా పోతూ ఉంది. కాబట్టి స్వాతంత్ర ఉద్యమ కాలంలో మనం ఏమేమి ఆశించామో అవన్నీ నెరవేరకుండానే మళ్ళా చాలా శరవేగంగా మన సమాజం వెనకపోతూ ఉండాలి అని మనం కలుగుతున్నాం. లేదురా ఇటువంటి భూదేవి ఇంకెందుని పాడుకున్నారు ఆ రోజుల్లో. ఈరోజున్న ఈ భూదేవి నువ్వు నాకేమవుతావు అని కవిత రాశారు సార్, విన్నాను సార్. ఎవరిది భూమి, నాకేమవుతుంది ఈ భూమి, ఎదుర్కొనే వ్యక్తికి ఏమవుతుంది అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఇంకా విలువ ఉంది. ఈ భారతదేశంలో 85% మంది ప్రజలు మనం బతకడానికి దైనందిన జీవితంలో మనకు అవసరం వస్తువులన్నీ ఉత్పత్తి చేసేవాళ్ళు, తిండి గింజలు పండించేవాళ్ళు, కుట్రలు తయారు చేసేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, పొలం దున్నేవాళ్ళు, నాటు వేసేవాళ్ళు, కోతలు కోసేవాళ్ళు, గడ్డం తీసేవాళ్ళు, గుడ్డ దుక్కేవాళ్ళు, పాత్రలు తయారు చేసేవాళ్ళు. ఈ 85% మంది లేకపోతే 15% మంది తిండి లేదు, గుడ్డ లేదు, తిండి లేదు. కానీ మొన్నటిదాకా ఆ 15% మంది ఈ 85% మంది తయారు చేసిన వస్తువులన్నింటినీ అనుభవిస్తూ పెత్తం చెలాయిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ 85% మంది మీరు కూర్చోని మీరు మాట్లాడుతూ ఉంటున్నారు. ఎలా వచ్చింది మార్పు అంటే ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చింది, ప్రజల ప్రశ్నల ద్వారా వచ్చింది. ప్రశ్నించకుండా ఎప్పుడు మనం మార్పు తీసుకొని రాలేము. గుడ్డిగా నమ్మితే సమాజం వెనక్కిపోతుంది, ధైర్యంగా ప్రశ్నిస్తే సమాజం ముందుకెడుతుంది.
నేను పాట ఈ సాహిత్య సభకు అంటే పెళ్లి శుభకార్యంలో భాగంగా సాహిత్య సభను ఏర్పాటు చేయడం అనేది ఇది ఒక గొప్ప సందర్భము, మంచి సందర్భము. ఒకప్పుడు పెళ్లి పందిళ్ళలో కౌల సాహిత్య సభలు ఉండేవి, అది ఇప్పుడు మరుగున పడిపోయింది. ఆ విధంగా మరుగున పడిపోయిన ఈ ఆధునిక యుగంలో మళ్ళీ వివాహాది కార్యక్రమాలలో భాగంగా ఇటువంటి సాహితీ సభలు నిర్వహించాల్సిన ఒక ఆలోచన రావడమే ఒక సృజనాత్మకమైన ఆలోచన, చాలా ఆరోగ్యకరమైన ఆలోచన. అందుకు బిక్కి కృష్ణకు ఈ ఆలోచన ఇచ్చిన వారిని ఈ శుభ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నా. బిక్కి కృష్ణ, నన్ను నువ్వు బండి నారాయణ స్వామి కాదు, నువ్వు మొండి నారాయణ స్వామి అంటాడు. నాకెందుకో కానీ నాకు కూడా ఉన్న బిక్కి కృష్ణ బిక్కి కృష్ణగా కనపడటం మొండి కృష్ణ మాదిరిగా కనపడతాడు. అది ఎందుకో నాకు అర్థం కాదు. ఎందుకంటే రాయలసీమలో మొండి చెట్లు అనేక ఉంటాయి, ఎడారిలో మొలిచే మొండి చెట్లు అనేక ఉంటాయి. కానీ ఒక మొండి చెట్టు నీళ్లు లేకపోయినా, వర్షాలు లేకపోయినా, ఎరువులు లేకపోయినా, పోషణ లేకపోయినా, ఒక గోడలలో విత్తనం పడితే ఆ విత్తనం ఒక కాకి ఆ ఒక గాలిని ఎగురుతూ ఉంటుంది, ఒక పక్షి గాలిని ఎగురుతూ ఉంటుంది. అది రెట్ట వేస్తే ఆ రెట్టలోని విత్తనము ఒక గోడ పగులలో పడుతుంది. నాలుగు చినుకులు పడితే ఆ గోడ పగుళ్ళలో నుంచి ఒక రావి మొక్క మొలకెత్తుతాడు. ఆ దానికి నీళ్లు పోసే వాళ్ళు ఉండరు, ఎరువులు వేసే వాళ్ళు ఉండరు, పోషించే వాళ్ళు ఉండరు. కానీ అది ప్రకృతిలోని సానుకూలాలన్నిటిని ఉపయోగించుకునే అది గోడల చీలికలో పడిన ఆ రావి మొక్క గోడలు పగలగొట్టుకొని స్వతంత్రంగా ఎదుగుతుంది. రాయలసీమలో ఉండే కవులు, రచయితలు చాలా మంది అటువంటి రావి చెట్టులు, అటువంటి మర్రి చెట్లు గోడల్లో ముడిచిన వాళ్ళు. ఎరువులు వేసి దుక్కు దున్ని నీళ్లు పెట్టి సాకి సంరక్షణ చేసిన చెట్లు కావాలి. అంటే ముఖ్యంగా ఇవి రాయలసీమ వాళ్ళు బ్రాయిలర్ కోళ్ళు కాదు, వెండిస్ పొళ్ళతో పప్పుటిన వాళ్ళు కాదు, ఇవి నాటికోళ్ళు లాంటివి. రాయలసీమలో అవి ఎండతాయి, వానకు తడుస్తాయి, దిబ్బల్లో తిరుగుతాయి, ఒక్క రోగం దాని దగ్గరికి రాదు. రోగాలు భయపడతాయి, కష్టాలు భయపడతాయి. ఇక్కడ ఉన్న రచయితల్ని, కళాకారుల్ని, కవులు చూస్తే కష్టాలు కూడా భయపడతాయి. కాబట్టి ఇటువంటి గోడలు చీట్లు పగలగొట్టుకొని వచ్చిన ఒక మర్రి చెట్టు లాంటి రచయితల్లో బిక్కి కృష్ణ కూడా ఒకడు. అందుకే నాకు బిక్కి అంటే నాకు అంత ఇష్టం. ఎందుకంటే అందుకే గోడలు పగలగొట్టుకుని ఎదిగినాడు ఆ మనిషి. హైదరాబాద్లో ఒకసారి కనిపించినప్పుడు నేను చాలా విషాదంగా ఫీల్ అయినా. ఎట్లా బిక్కి హైదరాబాద్కు వచ్చినావు? వచ్చేది కాకుండా హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టినానంటున్నావు, సంసారం పెట్టినానంటున్నావు, ఇంత మహానగరంలో ఎట్లా బతుకుతావా నువ్వు అని ఆశ్చర్యంగా అడిగినాను నేను బిక్కి కృష్ణ. నా పోటీ వాడైతే 3 రోజులు కూడా బతకడు హైదరాబాద్. నేను బయటికి పోతే ఒక రూపాయి సంపాదించుకోలేను, నా చేత కాదు. కానీ బిక్కి కృష్ణకి ఇహము తెలుసు, పరము తెలుసు, ఒక సృజనాత్మక శక్తి తెలుసు, నన్నయ్యకు ఉండే లోకజ్ఞత కూడా ఆయనకు తెలుసు, నన్నయ్య గారికి ఉండే లోకజ్ఞత కూడా తెలుసు. ఆ లోకజ్ఞత వల్లనే ఆయన ఇప్పటికీ కూడాను సమాజంలో అనేకమైన రంగాలలో నెట్టుకొస్తూ ఉన్నాడు.
రాయలసీమ రచయితలకు కానీ రాయలసీమ కవులకు కానీ అసలు రాయలసీమ మనుషులకే చొచ్చుకొని పోయే స్వభావం చాలా తక్కువ. చాలా ముఖమాట వస్తుంది వీళ్ళు ఈ కరువుల ప్రభావాలనేమో వరదలు వచ్చే ప్రాంతాలను చూడండి. వాళ్ళ అమాసుకోకున్నానికి ఒక వరద వస్తే హోపని దేశమంతా దద్దరిల్లేటట్లు శోకాలు పెట్టి అందరితో చందన వసూలు చేయిస్తారు. రాయలసీమలో ప్రతి సంవత్సరము కరువుల ఋతువు వస్తుంది. కరువులు అనేది ఒక ఋతువు. ఇక్కడ 7 ఋతువులు 7 అయితే కనుక రాయలసీమలో 8 ఋతువులు. ఆ ఋతువుల్లో 7 6 ఋతువులు 6 అయితే ఇది కరువు అనేది ఒక 7వ ఋతువు. ఇక్కడ ఈ కరువుల నేపథ్యంలో ఇక్కడ మనుషులు శోకలు పెట్టడం రాదు. ఇక్కడ కరువు యొక్క లక్షణం ఏమిటంటే కొనుక్కోవడం, తనలో తాను కొనుక్కోవడం. వరదలు వచ్చిన వాడు అరుస్తాడు, కరువుల్లో ఉన్నవాడు కొనుక్కుంటాడు. అందుకే ఇక్కడ రైతు ఆవేదన ప్రభుత్వాలకి వినపడదు. విజయవాడ, గుంటూరు లాంటి కోస్తా జిల్లాలలో ఉండే మేధావులకు పేదవులకు కనపడదు. పైగా అమరావతి మాకే కావాలంటారు, నీళ్లు మాకే కావాలంటారు. ఇటువంటి దుర్భరమైన దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమలో బిక్కిలాంటి కవి రాయలసీమ కవిత్వం చదివితే మనం అప్పులు పడిపోతాం మనం. కానీ బిక్కిష్ట మీద నాకు ఎంత సఫలత ఉందో, ఎంత అభిమానం ఉందో, అంత కంప్లైంట్ కూడా ఉంది నాకు. ఎందుకంటే చెప్తూ ఉన్నా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు అది వేరే విషయం. నవ్యంత్రకు ఆయన అధ్యక్షుడు, నవ్యంత్ర సాహిత్య సభకు ఆయన అధ్యక్షుడు. బిక్కే కృష్ణ నవ్యంత్రులకు ఎందుకు పోయినాడు రాయలసీమ మున్సిపాలిటీ అని ఇప్పటికీ ఆశ్చర్యం నాకు. అక్కడ నాకు రా తిరుపతి నుంచి ఒక సోదరుడు అడిగినాడు, సాకం నాగరాజు. సాకం నాగరాజు నవ్యంత్ర కోసం ఏదైనా వ్యాస బ్రాండీ స్వామి అన్నాడు. నేను నవ్యంత్రంలో లేనయ్యా, నేను రాయలసీమలో ఉన్నాను అని చెప్తే మా కర్నూలు రాజధానిని తీసుకొని విశాలని చెప్పారంటే కర్నూలు రాజధాని పోయింది. ఆంధ్ర రాష్ట్రం పేరిట 400 TMC కిష్టాపెన్నర్ డ్యామ్ యొక్క నీళ్లు పోయినాయి. 400 TMC పోగొట్టుకున్నాం ఆంధ్ర రాష్ట్రం కోసం, విశాలాంధ్ర కోసం కర్నూలు రాజధాని పోగొట్టుకున్నాం. ఇంత దుర్భిక్షమైన దుర్భరమైన ఈ ప్రాంతంలో బిక్కి కృష్ణ లాంటి వాళ్ళు ఒక రాయలసీమ కవిత్వం రాయడమే కాదు, రాయలసీమ యాక్టివిస్ట్గా కూడా పనిచేయాలని నేను సభాముఖంగా కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే రచయితలు కళాకారులు చాలా వరకు ఇంట్లో వరకు మా గురువు గారు ఇరాక కానీ తెలుసు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఎంత ఇంట్లో వాటలో బహుశా మా గురువు గారికి ఇప్పటికీ గుర్తు ఉండే ఉంటుంది, అంత ఇంట్లో వాటే. కానీ ఒక బలీయమైన సమాజంలో ఒక బలీయమైన సామూహిక సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు ఎదుర్కొనే క్రమంలో ప్రతి కళాకారుడు కూడాను సోషల్ యాక్టివిస్ట్గా మారక తప్పదు. ఈ క్రమంలో బండి నారాయణ స్వామి ఈరోజు రచయితగా కంటే రాయలసీమ సోషల్ యాక్టివిస్ట్గా మారిన ఈ క్రమంలో నేను కూడా ఈ సోషల్ యాక్టివిస్ట్గా మారడానికి బిక్కి కృష్ణను కూడాను చాలా అభిమానపూర్వకంగా రాయలసీమలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన నవ్యాంధ్ర మీద బూజ తగ్గించుకొని రాయలసీమ సోషల్ యాక్టివిస్ట్గా మారితే గనక ఈ రాయలసీమ తల్లి ఈ మట్టి రుణం తెచ్చుకున్న వాడు అవుతాడు. కాబట్టి ఆయన బిక్కి కృష్ణ చాలా 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 ఆయన ఇంతకు ముందు చెప్పినట్టు గోడల పగులు కొట్టుకుని వచ్చిన వాడు. అతనికి పల్లెలు తెలుసు, పల్లెల్లో సందు తెలుసు, చేలు తెలుసు, మెట్టలు తెలుసు, చెరువులు తెలుసు, పచ్చలు తెలుసు, ఎండిపోయిన పైరులు తెలుసు. ఇన్ని పరిస్థితుల మధ్య బిక్కి కృష్ణ నవ్యాంధ్రలోకి పోయి అక్కడ అధ్యక్షుడు కావడం అంటే కనుక మేము రాయలసీమతో గాడి ఉత్యాలను కోల్పోయినట్లుగా మేము మాకు చాలా వేదన కలుగుతాం. కాబట్టి బిక్కి కృష్ణ కొంచెం దయచేసి రాయలసీమలోకి రా, మళ్ళీ మనం మన నీళ్లు మనం తెచ్చుకుందాం, మన రాజధానిని మనం తెచ్చుకుందాము. కాబట్టి రాయలసీమ రచయిత అయిన బిక్కి కృష్ణని ఈ సభాముఖంగా నేను అభినందిస్తూ ఉన్నాను. బిక్కి కృష్ణ డేన్ అండ్ డాషింగ్ ఫెలో, బండి నరసం మాదిరి ఇంగోరు మాదిరి అంతర్ముఖుడు మాత్రమే కాదు, ఆయనకి ఎంత అంతర్ముఖత్వం ఉందో అంత బహిర్ముఖత్వం కూడా ఉంది.
ఈ బహిర్ముఖత్వం అనేది సోషల్ యాక్టివిస్ట్కి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం. ఈ లక్షణం పుష్కలంగా ఉన్న మన బిక్కి కృష్ణాన్ని రాయలసీమ సోషల్ యాక్టివిజంలోకి రావాలని ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడు కూడాను ఎప్పుడెప్పుడు రాయలసీమ వాళ్ళకి అవకాశం ఇద్దామని చూస్తూ ఉంటాడు బిక్కి కృష్ణ. ఎక్కడో మూల ఉంటావు, ఫోన్ చేసి స్వామి పలాంటి చోటుకి రా, పలాంటి చోట మాట్లాడు, పలాంటి టీవీలో ఉంది, ఇటువంటివన్నీ చెప్తూ ఉంటాడు. అంటే లోపల ఉన్న వాళ్ళని కూడాను బయటికి తెచ్చే స్వభావము ఒక ఒక సత్రుదైత తన రాయలసీమ వాళ్ళు వెనకబడినారే ముందు ఎట్లయినా బయటికి వెళ్ళి లాక్కొని లైన్ లైన్కి లాక్కొని రావాలా అనే ఒక అత్యాశ ఒక తపన ఉన్నవాడు బిక్కి కృష్ణ. బిక్కి కృష్ణని ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై రాయలసీమ. ధన్యవాదాలు స్వామి, చాలా చక్కగా ఉపన్యసించారు. నా గురించి నాలుగు అభినందనలు మాటలు మాట్లాడారు. ఇంకైతే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏమిటంటే, నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షునిగా ఎందుకున్నాను అంటే, రాయలసీమ వారిని కనుక అక్కడ ఉన్నటువంటి డామినేషన్ బత్తలు కొట్టడానికే నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షునిగా ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రాయలసీమకి ఎందుకు మీరు ఈ కవులు రచయితలు నిధులు ఎందుకు ఇవ్వరని ప్రభుత్వాన్ని నిలదీశాను. నేను నిలదీయడానికి కూడా ఒక అధికారం ఉండాలి కాబట్టి నవ్యాంధ్ర రచయిత సంఘం అధ్యక్షునిగా ఉన్నాను. చివరకు చాలామంది రాయలసీమ రచయితల చేత ఉద్యమం కూడా చేయించాయి. మా రాయలసీమకు అన్యాయం జరిగిందని అందువల్ల నేను రాయలసీమకు కాదు, భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ అధ్యక్షునిగా ఉన్నా, ఇలాంటివి అనేక సంస్థలకు అధ్యక్షునిగా ఉన్నాను, అది అందులో భాగమే. కాబట్టి రాయలసీమలో మరి కరువు జిల్లా, ఈ కరువు జిల్లాలో ఒకడు అడిగాడు, ఒక పెద్ద ఐఏఎస్ మీరు రాయలసీమలో నీళ్లు లేవు కదండి, అందుకే మీరు ఇబ్బంది పడుతున్న నీళ్లు, రాయలసీమలో నీళ్లు లేవన్నది ఎవరు, కపేలాకు వెళుతున్న ప్రతి గోమాత కళ్ళల్లో చూడు నీళ్లు కన్నీళ్ళు అని చెప్పేసి అప్పటికప్పుడే సమాధానం చెప్పి. కాబట్టి రాయలసీమలో పుట్టినటువంటి నేను ఖచ్చితంగా సోషల్ యాక్టివిస్ట్ని, రాయలసీమగా న్యాయం జరగాలని కూడా ఉద్యమించడానికి నేను డైరెక్ట్గా ఉద్యమించిపోయి ఇండైరెక్ట్గా మీలాంటి ఉద్యమకారులు నేను సహా సహకారాలు అందిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా చక్కని సందేశం ఇచ్చినందుకు బండి నారాయణ స్వామిని నేను మనసారా అభినందిస్తున్నాను. ఇప్పుడు ఇదే రాయలసీమలో పుట్టినటువంటి మరో ఆణిపుత్యము మహాజ్ఞాని. మహాజ్ఞాని ఎందుకంటున్నానంటే నాకు ఆయన గురువు, ఏ విషయంలోనైనా గురువు. రాళ్ళసీమలోన రాళ్ళన్ని పుట్టాను, రాళ్ళలోన వజ్రరాలు పుట్టి, వజ్రరాళ్ళలోన వలపెట్లు పుట్టారు ఆ కీర్తినీయ శర్మ కృష్ణ శర్మ అంటే, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ. అసలు విమర్శకులు అంటేనే రాయలసీమ, ఇవాళ కవులు అంటేనే రాయలసీమ, వచన కవిత్వం రాయలసీమ వెనుకబడింది అని అన్నటువంటి వాళ్ళ యొక్క నోర్లు మూయించాను నేను. వెనకబడలేరా, మీరు వెనక తోసేశారు, గుర్తించలేదు. కాబట్టి రాయలసీమలో అనేక అద్భుతమైన కవులు రచయితలు కళాకారులు ఏ ఒక్కడు కూడా అక్కడ మెట్రో సిటీలో గుర్తింపబడటం లేదు. అందుకే నేను 10 TV ప్రోగ్రామ్ డైరెక్టర్ అక్షరం ప్రోగ్రామ్ ద్వారా ఎక్కువ మంది రాయలసీమ వాళ్ళనే ఫోకస్ చేశారు. ఇది రాయలసీమ మీద ఉన్నటువంటి ఒక అభిమానం. డేరన్ డ్యాస్ అన్నారు కదా బండి నారాయణ స్వామి, బండి నారాయణ స్వామి ఎపిసోడ్ కూడా చేశారు బండి నారాయణ స్వామి ఆయన. ఎందుకంటే శాంతనారాయణ గారిని బండి నారాయణ గొప్ప రచయితలు ఉన్నారు అనంతరం జిల్లాలో కావచ్చు రాయలసీమలో కావచ్చు. కాబట్టి అటువంటి జిల్లాలో గొప్ప పొజిషన్కి వెళ్ళి ఎంతో సేవలు చేసినటువంటి మహానుభావుడు నరసింహప్ప సారు, నరసింహప్ప గారు మా గురువు, ఆయన తన సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతుంది. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గురువుగారు శ్రీ కొలకలూరి ఇనాక్ గారు, పద్మశ్రీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వారికి, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, బికి కృష్ణకి, దేవన్ గారికి, రవికాంత్ గారికి, డాక్టర్ విడి రాజగోపాల్ గారికి,
అనంత వెంకటరాముడు గారు, అనంత లక్ష్మి రాముడు గారికి, నా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది అనంతపురం జిల్లా కవులు, సాహిత్యవేత్తలు, సోషల్ యాక్టివిస్ట్ అని ఒక చక్కటి మాట చెప్పారు. సో అందరూ ఈ విధంగా ఒక వేదిక మీదకి రావడం, కలుసుకోవడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఇలా కలపడం, ఇలా నెట్వర్క్ అంటారు, ఈ నెట్వర్కింగ్ చేయడం మనం విక్కీ కృష్ణకి సాధ్యం. ఎందుకంటే ఆయన హైదరాబాద్లో దాదాపు 600 ఎన్జిఓలని ఒక తాటి కింద తెచ్చారు. సో ఇది అద్భుతమైనటువంటి విషయం. సాధారణంగా కవులు సో ఏదో కూర్చుంటారు, రాసుకుంటారు, కానీ యాక్టివిజం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఏదో కలం ద్వారా యాక్టివిస్టులు కావచ్చేమో, కానీ కార్యరూపంలో యాక్టివిస్టులు అనేటువంటిది చాలా అరుదు. అది మన బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి బికి కృష్ణకే సాధ్యమని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఒక కవే కాదు, ఎన్జిఓ నెట్వర్క్స్ అయితేనేమి, టీవీల ద్వారా టీవీలో ప్రోగ్రామ్ డైరెక్టర్గా చేశారు, జర్నలిస్ట్గా గొప్ప పేరు, విమర్శకుడు. సో ఇలా ఎన్నో అవతారాలు. ఆఖరికి సినిమా సాహిత్యం, ఆమె సినిమా గేయాలు రాశారు, శ్రీది బాబా సినిమాకి రాశారు, తర్వాత తెలంగాణ ప్రజాకవి కాళోజీరావు అద్భుతమైనటువంటి అన్ని పాటలు రాశారు ఆ సినిమాకి, త్వరలో రిలీజ్ కాబోతోంది. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అలాంటి వ్యక్తి అనంతపురం వాడు కావడం నేను చాలా గర్విస్తున్నాను. సో మన అందరికీ గర్వకారణం. అయితే కవులు సాధారణంగా సరస్వతి పుత్రులే కానీ పాపం లక్ష్మీ పుత్రులు కాదు. ఎందుకంటే సరస్వతి ఆరాధనలోనే వాళ్ళ టైం అంతా, కాలం అంతా గడిచిపోతుంది. సో లక్ష్మీదేవి గురించి అంతగా పట్టించుకోరు. సో దానివల్ల కొన్ని ఇబ్బందులు కవులకి ఉంటాయి. వాళ్ళు రాయగలరు, దాన్ని పబ్లిష్ చేయాలని అంటే మరి విత్తము ధనం కావాలి కదా. సో ఆ ధనం అనేటువంటిది పూర్వకాలంలో అయితే రాజులు, జమీందారులు, సో వాళ్ళందరూ పోషించేవారు కవుల్ని. సో మరి ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం ఇది, ప్రజలే పోషించాలి, సో ప్రజలే సహకరించాలి. సో ఆ విధంగా నాకు అనిపించింది. అలాగే ఈరోజు ఇప్పుడే ప్రొఫెసర్ ఇనాక్ గారు మన రాజగోపాల్ గారితో మాట్లాడుతూ అనంతపురం జిల్లా కవులకి వాళ్ళు చక్కని పుస్తకాలు పబ్లిషింగ్కి ప్రచురణకి నోచుకోకుండా వెళ్తున్నాయి చాలా పుస్తకాలు. అట్లాంటి కవులకి సహకరించడానికి ఒక సంఘం పెట్టి, ఒక ట్రస్ట్, ఆ ట్రస్ట్ ద్వారా సో క్రౌడ్ ఫండింగ్, తర్వాత స్పాన్సరింగ్, ఒక పుస్తకానికి 30,000 అవుతుంది. సో ఆ 30,000 అన్నటువంటిది అందరూ పెట్టుకోలేరు. మరి ఈ పుస్తకానికి ఇంత చక్కగా రావడానికి దాదాపు 100,000 ఖర్చు అయింది. మరి 100,000 కవులు పెట్టుకోమంటే ఎక్కడ పెట్టించు, ఎక్కడి నుంచి పెట్టుకుంటాడు, ఆయనకి వ్యాపారాలు లేవు కదా, సో ఆదాయాలు లేవు కదా. ఇలాంటివి మనం కవులకు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక సంస్థ తీసుకురావాలని. సో ఆ సంస్థ ద్వారా అనంతపురం జిల్లాలో ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా, అంటే ఒక దీని ద్వారా మిగతా జిల్లాలకు కూడా మనం ఆదర్శప్రాయమవుతాం ఇలాంటిది ఒక కౌలకు చేయగలిగితే. సో త్వరలోనే దానికి కార్యరూపం తీసుకొస్తానని చెప్పి నేను మీకు సభాముఖంగా మాట ఇస్తాను. అయితే ఇందులో ఒక 3 పుస్తకాలకి ఆర్థికంగా సహకరించేటువంటి అవకాశం నాకు దొరకడం నేను భాగ్యంగా భావిస్తాను. సో బుక్కి కృష్ణకి నేను కృతజ్ఞతలు. ఎందుకంటే 2 పుస్తకాలు 2-3 పుస్తకాలు, సో 3 పుస్తకాలు వారు నాకు ప్రేమతో అంకితం ఇచ్చారు. అది వారి సహృదయత. అది నేను సహాయం చేసినా అనుకునే దానికనంటే నాకు అవకాశం దొరికినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక మహాకావ్యము, ఒక 2 కూడా మహాకావ్యాలే, మార్మిక నది,
తప్పకుండా దీనికి జ్ఞానపీఠ అవార్డు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంత గొప్పగా ఉంది. ఒక మాట, ఈ మారింగ నది గురించి అఫ్కోర్స్ వారి గురువు గారు ఇనాక్ గారు చాలా 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 అద్భుతంగా రాశారు దాన్ని సమీక్ష. అది మొట్టమొదట వ్రాతపత్రిని నాకు మిక్కి కృష్ణ పంపించారు. అది పంపించిన తర్వాత అది చదివిన తర్వాత నాకు కూడా చిన్నప్పుడు తెలుగు అంటే చాలా ఇష్టం. సో తెలుగులో స్కూల్లో ఫస్ట్ మార్కులు వచ్చేటివి, కాలేజీలో కూడా వచ్చేటివి. సో వాటి గురించి నా స్పందన, చాలా రోజులు కృష్ణ గారికి తెలియజేయలేకపోయాను, సార్ ఇది లేట్ అయిపోతుంది పబ్లిషింగ్కి, నేను మీ ఇంటికి వస్తాను, మీరు తోచినవి మీరు చెప్పండి నేను రాసుకుంటాను అని అంటే అక్కడ కూర్చొని నేను రాశాను. నేను ఒక రెండు వాక్యాల గురించి దాని గురించి మీకు చెప్తాను. జీరంగుర్ని దాచిన అగ్గిపెట్టెలన్నీ ఇంద్రధనస్సులైనట్టు, తూనీ గల తోకలే చుక్కలైనట్టు, నేను ఎక్కి స్వారీ చేసిన దున్నపోతులన్నీ మాయమై మేఘాల్లా కదులుతున్నట్లు, నేను ఎగరేసిన గాలిపటాలన్నీ రాత్రుల్లో కురివి దయ్యాలై గాల్లో తిరుగుతున్నట్టు, మట్టి మిద్దెలో పాఠాలు చెప్పిన మాస్టారు చనిపోయిన సూర్యుడైనట్టు, మాయమైన నా పల్లెలో గుండెలో మిగిలిన తీపి గాయాల జ్ఞాపకం కదా మా ఇల్లు. ఎంత అద్భుతంగా ఉంది అసలు. మీకు ఇలాంటివి కోకొల్లలు మార్మిక నది నిండా ప్రతి పేజీలోనూ ఇంత గొప్పగా ఆ భావ వ్యక్తీకరణ అనేటువంటిది, అది నా దృష్టితో మిక్కి కృష్ణకే సాధ్యమైందని నేను భావిస్తాను. ఇలాంటి నోస్టాలజిక్ ఫీలింగ్స్తో అద్భుతమైన సహజాతి సహజమైన మెటపర్లతో కవిత్వం రాసిన కృష్ణ నిజంగా ధన్యజీవి. ఈ మార్మిక నది కవిత్వంలో సత్యాన్ని నిర్భీతిగా ఎలుగెత్తి గొంతెత్తి రాసిన కవితలున్నాయి. ఆవేదన, ఆక్రోశం, ఆక్షేపణల కవితలున్నాయి. కొన్ని కవితలు తాత్వికత, పరిణతి, ప్రయోగాల సరాగాల సమ్మిళితంగా తలుపుమంటాయి. చాలా కవితలు సమకాలీన సమస్యలకు అద్దం పడతాయి. లోతుగా, మత్తుగా, తీయగా, క్రోధం, ఆక్రోశం, ఆవేదన రాయలసీమ ఒట్టికారంలోలా నాలుక చుర్రుమనిపిస్తాయి. ఈ మార్మిక నది కవిత్వం పరామర్శించాక నాకు అనిపించింది ఏమిటంటే, ఆల్ రౌండ్ డెవలప్మెంట్, సర్వతోముఖాభివృద్ధి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్, పూర్ణాభివృద్ధి, ఆర్డెండ్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి, ఆర్ట్ డెవలప్మెంట్, కళాత్మక పరిపుష్టి, ఇది మాస్టర్ సీవీవి గారు ఒక మహామంత్రం. ఏ నైపుణ్యానైనా కళారూపకంగా ఆవిర్భవించినప్పుడే ఆ విద్యకు పరిపూర్ణత్వం సాధించినట్లు మాస్టర్గా పరిణమిస్తారు. అలాంటి మాస్టరీ బిక్కి కృష్ణలో కనిపిస్తుంది, అతని కవిత్వంలో ధ్వనిస్తుంది. పై నాలుగు అంశాలు ప్రతి కవితలో గోచరిస్తాయి. ఈ కవిత్వం ఒక మహాకావ్యం, సజీవం, పరిపూర్ణం. ఈ కవిత్వం భావితరాలను ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇది తెలుగు కవిత్వంలోనే కాదు ప్రపంచ కవిత్వంలో ఒక కలికి తురాయిగా మిగులుతుందని చెప్పి ఆశిద్దాము. ప్రకృతిని చూసినప్పుడు మనకు ఎలాంటి గొప్ప అద్భుత రసానుభూతి కలుగుతుందో అలాంటి రసానుభూతి ఈ కవిత్వం చదివినప్పుడు కలుగుతుంది. ఇంత గొప్ప కావ్యాన్ని బిక్కి కృష్ణ నాకు అంకితం ఇవ్వడానికి ఒక మహాభాగ్యంగా భావిస్తాను. కృష్ణ కలం నుంచి భవిష్యత్తులో మరెన్నో కావ్యాలు వెలువడి ప్రపంచ సాహిత్యానికి మణిదీపాలు అవ్వాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తుంది. పెళ్లి సందర్భంగా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం అది బిక్కి కృష్ణకే సాధ్యమని నేను అనుకుంటున్నాను. ఎవరు నిన్న పెళ్ళైంది, ఈరోజు ఇక్కడ రిసెప్షను, ఇంత ఒత్తిడిలో ఉండి కూడా సో కవిత్వం వైపు, సో కవి సమ్మేళనం వైపు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో జాతీయ పురస్కారాలు ఇవ్వడం అన్నటువంటిది వారికి కవిత్వం పట్ల సాహిత్యం పట్ల ఉన్నటువంటి డివోషన్ అంటారు, అంటే భక్తి ప్రకృతులు. ఆ భక్తి ఉన్నప్పుడే గొప్ప కావ్యాలు వస్తాయి, అంతేగాని ఊరికే ఉబ్బుసిపోక రాస్తే రావు. సో ఆ భక్తి ప్రకృతులు భగవంతుడు ఆయనకి పుష్కలంగా ఇచ్చాడు. సో ఇలాంటివి
మరెన్నో ఆయన ద్వారా జరగాలని చెప్పి నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత. ధన్యవాదాలు గురువుగారు. ఈ ప్రకృతి పర్యావరణం కావ్యాన్ని ఆయన చదివినప్పుడు అదేవిధంగా మార్మిక అనేది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ కవులు రచయితలు విమర్శకుల కన్నా గొప్పతనాన్ని ఇతరులే గుర్తిస్తారేమో అనిపిస్తుంది అన్నమాట. అంటే వాళ్ళకి అసూయలు ఉండవు కదా, బిక్కికృష్ణ గొప్ప కావ్యం రాసిన అంటే మేమే తక్కువ అయిపోతాము అని చాలామంది దుర్మార్గులు. ఎంత దుర్మార్గులు అంటే ఈ రెండు రాష్ట్రాల్లో అంతే నేను కసితో అందుకే రాస్తూ ఉంటారు. ఒకడు నన్ను గుర్తించడం ఏమిటి, ఎప్పుడో భూగోళంపై కవిత్వ కుంభవృష్టిగా కురిసిన విశ్వకవీంద్రుని నేను అని ప్రకటించుకున్నాను. నాకు తెలుసు విమర్శకునిగా, నేను కవిత్వం రాసిన తర్వాత విమర్శకునిగా చాలా చించి పారేస్తూ ఉంటాను. అంటే అంత దుర్మార్గం, ఎంతకంటే రాయలసీమ వాళ్ళు సరే అక్కడ గుర్తించి ఇక్కడ గుర్తించు, కానీ ఇలాంటి మహానుభావులు వాళ్ళ కవిత్వం గురించి చదివి అందులో గొప్పతనం గురించి చెప్తున్నారు నాకు చాలా ఆనందం వేస్తున్నారు. మీరు కూడా చాలామంది ఆ విషయాన్ని చెప్పారు, నాకు చాలా సంతోషము. ధన్యవాదాలు సార్. ఇప్పుడు విడి రాజగోపాల్ అన్నగారు, ఆయన స్వయంగా కవి, అనేకమైనటువంటి పుస్తకాలు రాశారు, కవిత్వం రాస్తున్నారు. ఎందుకంటే ఒక గొప్ప అధికారంలో ఉన్నవాళ్ళు కవిత్వం రాస్తే ఆయనకు అనుభవాలు వెలుగులోకి వస్తాయి. నేను చాలామంది జడ్జీల చేత, ఐఏఎస్లు ఐపీఎస్ల చేత కవిత్వం రాసినటువంటి ఒక గొప్పతనం నాకుంది. జస్టిస్ చంద్రకుమార్ కూడా 8-9 పుస్తకాలు రాయించాను ఆయన చేత. అదేవిధంగా రాజగోపాల్ గారు కవిత్వం రాసేది కవిత్వమో కాదనుకుంటే స్పందించే ప్రతి హృదయం, రాసే ప్రతి అక్షరము కవిత్వమే అన్నగారు అని చెప్పారు. ఆ మాటతో ఆయన 8 పుస్తకాలు రాసి 27 కవితా సంపుటాలు కొత్త కవులవారు వెలువరించారు. లక్షలాది రూపాయలు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని సాహితీ సేవ చేస్తున్నారు. ఒకసారి తరతరత్వంతో ఆయన అభినందించండి. ఆ అన్నగారు సంక్షిప్త సుందర సందేశం ఇవ్వాల్సిందే కోరుతున్నాను. సభాధ్యక్షులు రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారు, మా గురువులు పద్మశ్రీ కులకులూరి నాగ్ గారు, శ్రీ గౌరవనీయులయం నరసింహప్ప గారు, నా బండి నారాయణస్వామి గారు, తర్వాత ముఖ్యంగా రవికాంత్ రమణ గారు, వీరు హైదరాబాద్లో కూడా అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ చక్కటి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. మరి వారి సేవా నిరతి బిక్కి కృష్ణ గారు ఇప్పుడే చెప్పారు. మరి మనిషి ఎంత సంపాదన అనేదానికంటే ఎంత సేవా నిరతికి ఖర్చు పెడుతున్నాడనేదే చిరకాలం వారి తర్వాత కూడా వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్నటువంటిది అక్షర సత్యం. వారిని అభినందిస్తూ మరి ఈరోజు నాయకుడు కథానాయకుడు బిక్కి కృష్ణ గారు సార్ ఇందాక చెప్పినట్టుగా నిన్న తిరుపతిలో పెళ్ళి, అర్ధరాత్రి 12 గంటలకి ఇక్కడ చేరుకొని మళ్ళీ మేము మార్నింగ్ 5 గంటలకి ఎవరు గెస్ట్ వస్తే పాపం ఆయన్ని డ్రాప్ చేసి వెళ్ళాము. అప్పుడు 5కే లేచారు. మరీ రిసెప్షన్, మరీ ఇక్కడ కవి సమ్మేళనం, అంటే ఆయనకి పెళ్ళి కంటే కూడా సాహిత్యం పైన మక్కువ ఎక్కువ అని మనకు విదితమవుతోంది ఈరోజు. పెళ్ళి ఏదో నామకే వాస్తే అబ్బాయి పక్కన నిలబడాలి కాబట్టి నిలబడ్డాడేమో కానీ, అరే ఇంతమంది నా పెళ్ళి గురించి ప్రముఖులు వస్తారు, ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికే ఆయన ఉత్సాహపడ్డాడు. దాని తోడు అనంతపురంలో మరి నేను ఫస్ట్ టైం ఇక్కడ ఈ సమావేశ మందిరానికి వచ్చాను. అనంతపురంలో చక్కటి సమావేశ మందిరం, ఇటువంటి మందిరాలు చూస్తుంటే పెద్ద పెద్ద సభలు నిర్వహించాలనేటువంటి కుతూహలం అందరికీ కలుగుతుంది. అయితే బిక్కి కృష్ణలో నేను సైన్స్ విద్యార్థిని కాబట్టి బిక్కి కృష్ణకి టైటిల్ కెటలిస్ట్ అని ఇస్తాను. ఐ థింక్ మీకు చాలామందికి కెమిస్ట్రీ వాళ్ళకు కెటలిస్ట్ అంటే ఏంటో తెలుస్తుంది. ఈవెన్ మనం ఆహారం తీసుకున్నప్పుడు ఎంజైమ్స్ అన్నీ కెటలిస్టే అంటాం. ఎంజైమ్స్ అన్ని బాడీలో దే ఆర్ కెటలిస్ట్, అంటే ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడతాయి. కృష్ణ ఏంటంటే ఎవరో ఇప్పుడు నా విషయంలో కెటలిస్ట్ కాబట్టి నేను మిగతా విషయాలు పక్కన పెడితే, నేనేదో రిటైర్ అయ్యాక మా గ్రామంలో చిన్న కార్యక్రమం టెంపుల్ సాయిబాబా గుడి కట్టించినప్పుడు ఇన్వైట్ చేశాం. ఒక సాహిత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు రిటర్న్లో ఆయనకు లిఫ్ట్ ఇచ్చా నేను. ఆ లిఫ్ట్ అనేది ఇంత పనిచేసింది. అందుకే మనం వీలైనంత వరకు అవకాశం దొరికితే ఇతరులకు ఏదో విధంగా సహాయపడితే, కేవలం నా కారులో మా ఊరి నుంచి హైదరాబాద్కి ఎట్లా రిటర్న్ వెళ్తున్నానన్న పోతున్నానంటే
కవీశ్వరుడు కదా, కూర్చుంటే కాస్త సంభాషించవచ్చు అని ఎక్కించుకొని వెళ్తే, నేను నా సార్థం నేను రాసుకున్న మూడు నాలుగు కవితలు ఆయనకు వినిపించాను. వినిపిస్తే అన్న అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, అద్భుతంగా డెఫినెట్గా ఏమి కవితలు ఉండిండవు. అయితే అద్భుతము అనేటువంటి పదం నాలో ఉత్సాహాన్ని రేపింది. నేను అన్న ఈ పుస్తకాలు చాలా బాగున్నాయి, మీరు ఎన్ని రాశారో అన్నీ ముద్రణ వేయించండి, లేకపోతే ఇవన్నీ మరుగున పడిపోతాయి అని నాకు సలహా ఇస్తే, 2020 నుంచి నా ప్రతి బర్త్డే జనవరి 1st వస్తుంది, అదృష్టవశాత్తు నా బర్త్డే జనవరి 1st నుంచి ప్రతి బర్త్డే రోజు ఒక పుస్తకాన్ని, అయితే ఇప్పుడు క్రమంగా సంవత్సరానికి 2-3 కూడా ఇప్పటికి 8 పుస్తకాలు అయినాయి. అయితే ప్రతి పుస్తకానికి ముందు మాట ఆయనే, ఆయన రాసినటువంటి ముందు మాట నాకు చాలా, ఎందుకంటే ఒకసారి చదివితే మన కవితల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు, మనం రాసిన ప్రతి కవిత అద్భుతంగా ఏముండదు, అక్కడ కొన్ని కొన్ని అప్పుడప్పుడు మంచి పదాలు పడతాయి. ఈ ముందు మాట రాసిన వాళ్ళు మనం రాసినటువంటి మంచి పదాలను తీసుకొని రాస్తారు కాబట్టి మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ విధంగా నన్ను ప్రోత్సహిస్తూ మా తర్వాత నాకేమనిపించిందంటే, మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ తరఫున హైదరాబాద్లో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. తర్వాత హైదరాబాద్లో నేను గమనించింది ఏంటంటే, ఈరోజు స్మార్ట్ ఫోన్ ద్వారా ఉపయోగం ఏంటంటే అందరూ కవితలు రాస్తున్నారు, విపరీతంగా రాస్తున్నారు. మేము ఒక గ్రూప్ పెట్టి ఆ కవితలన్నింటినీ ఈ పుస్తకాలుగా ప్రచురించినాం. ఎప్పుడైనా సరే ఆ కవితలను మళ్ళీ మనం చూసుకోవచ్చు. వాటిల్లో కొన్ని పబ్లిష్ కూడా చేశాను నేను. అయితే నా జీవితాశయం ఏంటంటే, అవకాశం దొరికితే ఈ పుస్తకాలన్నింటినీ ముద్రణ కింద తీసుకురావాలన్నటువంటిది నా ఆశయం. మరి ఎక్కడో పరిపాలనా సంబంధంగా ఉన్నటువంటి నన్ను రిటైర్డ్ అయినాక నేను ఒక విషయం మీకు చెప్తా, నేను ఎప్పుడైతే మనసు వికలమై ఏదైనా సమస్యల్లో కూరుకొని ఉన్నప్పుడు, డెఫినెట్గా మనం ఏజ్ వచ్చాక మన పిల్లలకి ఏదైనా సీట్ రాలేదు, మన వనరుకి సీట్ రాలేదు, వాళ్ళు దుఃఖంగా ఉన్నారు, ఇటువంటివన్నీ సర్వసాధారణంగా మనకు జరిగేటువంటివి. ఆ సందర్భాల్లో మీరు మీ మనస్సుని, మీ యొక్క ఆలోచనని కవిత వైపు మరలిస్తే అది అన్నిటికంటే ఉత్తమంగా పనిచేస్తుంది. నా విషయంలో నేను ఎంజాయ్ చేస్తున్నా. నేను ఈరోజు కనీసం అంటే 2 రోజులకోసారి కవిత రాయడానికి ఒక వీలున్నంత వరకు వీలు చేసుకొని రాస్తున్నా. అయితే నా కవితలు విక్కి కృష్ణ గారికి కూడా చెప్పిన, మామూలుగా కవితలు ఉత్ప్రేసలు ప్రాసలు రాతో రాసి చాలా బ్రహ్మాండంగా రాస్తారు. అయితే నేనేంటంటే, సమాజంలో జరిగేటువంటి విషయాలపైన స్పందన, అవి స్పందనలే, అందులో సాహితీ వైపు లేకపోతే గొప్ప కవితలని అనిపించదు. కానీ అయితే నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలపైన వెంటనే స్పందించాలా అన్నటువంటి ఉత్సాహత. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చూస్తున్నాం, ఒక పార్టీలో ఎన్నికైనటువంటి నాయకుడు వెంటనే మనకు జ్ఞాపకంలో ఉంటాయి, నిన్న ఆ పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే మళ్ళీ వేరే కండువా కప్పుకుంటే అది చూస్తే ఆవేశం కలుగుతుంది. కండువా కదా మార్చి వెంటనే దాని మీద ఒక స్పందన. తర్వాత స్టేట్ బ్యాంక్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎక్సలెంట్ జడ్జ్మెంట్ ఏంటంటే, ఒక ఉద్యోగి లంచం తీసుకుంటే అతన్ని అరెస్ట్ చేస్తారు. కానీ జాతీయ పార్టీలు నేడు ఎస్బీఐ బాండ్స్ పెడతా వాళ్ళు తీసుకున్నటువంటిది లంచం కాకుండా ఏంటి అని నేను ప్రశ్నిస్తూ ఒక కవిత రాశాను. ఎందుకంటే వేల కోట్లు మనం, మన దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే 1 లక్ష రూపాయలు దానం ఇవ్వడం ఓకే, కానీ కేవలం ప్రభుత్వంలో లబ్ధి పొందడానికి ప్రభుత్వానికి బాండ్స్ రూపంలో డబ్బులు చెల్లిస్తే ఆవేశం, నాలో పొంగిన ఆవేశంతో అలాంటి కవితలు. మరి దానికి అన్నిటికి కూడా నేను బిక్కి కృష్ణ గారికి రుణపడి ఉంటాను, ఎందుకంటే నాలోని కవితను వెలికి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈ ఇటువంటి చక్కటి కార్యక్రమం అనంతపురంలో, నేను కూడా అనంతపురం వాసిని. ఇందాక బండి మీరు చెప్తున్నారు నారాయణ స్వామి గారు, బిక్కి కృష్ణ గారు రాయలసీమ వదిలిపెట్టి ఎక్కడో పోయినారు అంటే, రాయలసీమలో మేము ఉగాదికి మన పురస్కారాలు జరిపితే 5 మంది రాయలసీమ అనంతపురం వాళ్ళే నన్ను అడిగారు, ఏం సార్ తెలంగాణ ఇది, మీరు అనంతపురం నుంచి తీసుకొచ్చి వీళ్ళకి సత్కారాలు చేస్తున్నారే అన్నారు. ఎక్కడుంటే నేను మనవాడు, ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నారు. విక్కి కృష్ణ ఉభయ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందినటువంటి కవీశ్వరులుగా ఎదుగుతున్నారు, మనం సంతోషించాలి. రాయలసీమలోనే మనం ఇక్కడే మగ్గడం కంటే ఇతర ప్రాంతాల్లో మన యొక్క రత్నాన్ని, మన యొక్క నైపుణ్యతను, గుర్తింపును తెచ్చుకోవడం చాలా అవసరం.
బికే కృష్ణ వాళ్ళు డెఫినెట్గా అవసరం. నాకైతే నాకున్న కోరిక ఏంటంటే ఏమాత్రం అవకాశం దొరికినా నేను పదవి అడగను కానీ బికే కృష్ణకు సాహిత్యపు సేవ చేయడానికి ఏదైనా ప్రభుత్వపు ఒక అడ్వైజర్గా కానీ ఒక సాహితీ సంస్థకు అధ్యక్షులుగా కానీ చేయాలని బలమైన కోరిక ఉంది. నాకు ఏదైనా అవకాశం చిక్కితే మాత్రం ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తానని హామీస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు అన్నగారు, మీరు చాలా చక్కగా సందేశం. సాహిత్య గురువులు ఉన్నారు, మీకు విన్నటువంటి సామాజిక గురువులు ఉన్నారు, నాకు గాడ్ ఫాదర్స్ ఉన్నారు వేదిక మీద. మీరందరూ కూడా కేవలం నా మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతో ఎంతో దూరంలో ఇచ్చేశారు. అదేవిధంగా హిందూపురంలో నేను పనిచేశాను, అనంతపురంలో పనిచేశాను, నా మిత్రుడు, నా ఆత్మీయులు. ఇవాళ బిక్కీ కృష్ణ హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణము ఇక్కడ వేదిక ఉన్నటువంటి పెద్దలు, కిందున్నటువంటి పెద్దలు, మిత్రులైన ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. అనేక సందర్భాల్లో నన్ను ప్రోత్సహించారు, నన్ను ఉత్సాహపరిచారు, అనేక విధాలుగా ఆదుకున్నారు. అందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకోవడానికి సభను ఏర్పాటు చేశాను. ఎందుకంటే నాకు నేను ఒంటరి పోరాటం చేసిన విషయం మీ అందరికీ తెలుసు. మాకు మధ్యలేక అనే ఒక గురువు చిన్ననాడు ఒక మాట చెప్పారు, ఒరే మీకు తెల్లని అన్నపు మెట్లు పుట్టాలంటే అక్షరాలు నేర్చుకోవాలా అని చెప్పింది. ఓహో, తెల్లని అన్నపు మెట్లు పుట్టాయి అక్షరాలు నేర్చుకుంటే అని అక్షరాలు నేర్చుకున్నారు. అందుకే తెల్లని ఆకాశంలో అరుణబింబంలా తెల్ల జొన్న రొట్టె పైన ఎర్రగారం నంచుకుని మల్లె మొక్కల లాంటి అన్నపు మెతుకుల కోసం అక్షరాల యుక్తుల్ని మెదులో నాటుకొని ముఖంగా వృక్షంగా మహావృక్షంగా బాల కాలంలో బోధి వృక్షంగా ఎదిగిన అనంత రైతు బిడ్డను నేను. దరిద్రాన్ని దర్జాగా అనుభవించిన ఈ దశాబ్దపు మహాకవిని నేనని నేను నారాయణరెడ్డి సభలో రవీంద్ర పాత్ర నాట్యం జరిగిన సభలో ప్రకటించుకున్నాను. నారాయణరెడ్డి గారు అన్నారు, కృష్ణ దరిద్ర దర్జాన్ని అనుభవించింది ఏంటి గురువు గారు, మీరు చిన్న వయసులోనే యూనివర్సిటీ చేశారు, అప్పటికి నాకు 52 ఏళ్ళు, నాకు 52 ఏళ్ళు వచ్చినా ఇంకా నేను నిరుద్యోగిగా ఉన్నాను, దరిద్రం అంటే నాకు బాగా తెలుసు, అది నన్ను వదలకుండా పట్టుకుంది కాబట్టి అద్భుతమైన కవిత్వాన్ని సాహిత్యాన్ని సృష్టించానని చెప్పారు. అట్లాగా ఎందుకంటే కరువు సీమలో పుట్టి చదువుకోవడమే చాలా కష్టం ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో కళ్యాణం తాలూకు ఒడ్డేపాలెం గ్రామంలో 11వ సంతానంతో పుట్టాను. మా అమ్మ నిరక్షరాస్యురాలు, కానీ ఒక నిరక్షరాస్యురాలు మరి ఒక అక్షర యోధుల్ని కన్నది అంటే ఆమె బాగా చదువుకోవాలి నాయన అని చెప్పేసి పట్టుదలతో నన్ను చదివించింది. కమ్మలు పొదుగు పెట్టి ఆమె ఫీజు కట్టింది డిగ్రీ. ఇది చెప్పాలి ఈ విషయం, ఎందుకంటే అనంతపురంలో నా బిక్కీ కృష్ణ ఒకరే కాదు, ఇలా ఎన్నో కష్టాలు పడి తల్లలు చదివిస్తూ ఉంటారు. మరి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి మొదటి గురువు మా అమ్మ, రెండో గురువు మా నాన్న, మూడో గురువులు చాలామంది ఉన్నారు. వీరందరూ గైడెన్స్ వల్ల ఈ స్థాయిలో నేను ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నా యొక్క కొడుకు యొక్క వివాహం నిన్ననే తిరుపతిలో చేశాము. రిసెప్షన్ మధ్యాహ్నం కూడా చాలామంది వచ్చారు మిత్రులంతా. ఈవినింగ్ ఒక నేను రవికాంత్ రావు అన్నగారు ఏ కార్యక్రమం చేసినా హైదరాబాద్లో చేసి ఇక్కడ చేసినా ఆయన దగ్గర నేను సంప్రదిస్తూ ఉంటాను. నేను ఏ కార్యక్రమం చేస్తామన్నా కూడా భీమిరెడ్డి బిఎన్ రెడ్డి నాకు ఆత్మీయ మిత్రుడు. ఈ కార్యక్రమంలో అన్న ఇలాంటి ఎన్నో వచ్చాక ఇంతమంది వస్తున్నారు, మరి ఒక కార్యక్రమం పెడతాము, ఎందుకంటే నీ కవిత్వము సాహిత్యం గురించి తెలిసి ఈవినింగ్ బాగుంటుంది అని అన్నగారు చెప్పడము. మేమంతా కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, దీనికంత మూలము ప్రేరకులు కారకులు ఇదంతా అరేంజ్ చేసింది అంతా కూడా నా మీద ఉన్నటువంటి ఒక ప్రేమతో. ఎందుకంటే నాకు పెద్ద అన్నలాంటి ఎంతో మందికి సహాయం చేస్తున్నటువంటి అందుల బాంధవుడు అని నేను హైదరాబాద్లో ఆయనకు ఒక బిరుదు ఇచ్చాను. ఒకసారి 2700 మంది అందులో చూపు తెచ్చినటువంటి వ్యక్తి కర్నూలు జిల్లాలో ఎవరున్నా ఒకసారి ఆలోచించింది ఎంత ఎంత గొప్ప మనసు. నేను చెప్తాను ఫస్ట్ మనిషి, తర్వాత కవు, ఇంకో కళాకారుడు ఇంకో. అదేవిధంగా మరి 47 మంది
అందులో పాఠశాల ఏర్పాటు చేశారు, ఇంటర్మీడియట్ చదివించుతూ ఉన్నాడు ఆయన సొంత డబ్బు. అటువంటి సామాజిక సేవ చేస్తున్నటువంటి వాళ్ళు మన అనంతపురం జిల్లాలో ఉండడం అనేటువంటిది ఒక అదృష్టం. అదేవిధంగా ఇక్కడ భానుజ, ఆమె ట్రాఫికింగ్ పైన ఎంతో కృషి చేసింది. నేను ఎక్కడ కార్యక్రమాలు చేసిన అన్నా అని చెప్పేసి పరిగెత్తుకుని వస్తుంది. ఒకసారి ఆమె స్టార్ట్ చేసినటువంటి జీవితము ఆంధ్రజ్యోతిలో ఆమె గురించి వచ్చినప్పుడు చదివి నేను పులకించిపోయాను. ఫోన్ చేసి అనంతపురం జిల్లాలో వస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సాహితీవేత్తలు, సామాజిక సేవకులు, కళాకారులకు మా అమ్మ నాన్న పేరిట ఒక పురస్కారం ఇవ్వాలి అని చెప్పేసి నేను నిర్ణయించడం జరిగింది. కృష్ణమూర్తి గారు అన్నారు, మహాబోధి తరపున మీరు వస్తున్నారు కదా, ఈ సందర్భంగా మీకు పెద్ద బిరుదు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము అంటే నేను వ్యక్తి పూజకు విరుద్ధము నా యొక్క వ్యక్తిత్వము అని చెప్పాను. నాకు మీరు ఇవ్వడం కాదు, నేనే అందరికీ నా ప్రేమను కృతజ్ఞతను తెలుపుకోవడానికి అందరినీ ఒక చోట విడగొట్టే సంస్కృతిలో నలుగురు ఒక చోట చేరడమే అదృష్టం అన్నారు. కాబట్టి అందరినీ ఒక చోట చేర్చి, ఎందుకంటే ప్రజల గుండెలను పూల దండలుగా ప్రేమతో, ప్రజల గుండెలను పూల దండలుగా మెడలో ధరించి తిరుగుతున్న కళ బిహారిని నేను అని చెప్పి 2014 ఒక కవిత రాసి దానికి రంజన్ పుందిత్ అవార్డు వచ్చింది. హృదయంతో కవిత్వం రాస్తున్నటువంటి వ్యక్తిని కాబట్టి మీరందరూ రావడం నాకు చాలా ఆనందదాయకం. అంతకన్నా ముఖ్యంగా వేదిక ఉన్నటువంటి పెద్దలు వారి గురించి మాట్లాడుతున్నాడు, రెండు మాటలు చెప్తాను. ఇప్పుడు నేను రాసినటువంటి 34 సంవత్సరాల క్రితం ఇది మా యొక్క గురువు పొలకూరు వినాయక్ గారు ముందు మాటతో, నేను విద్యార్థి, ఆయన ఆరోగ్యంలోనే నన్ను ఆశీర్వదిస్తూ గొప్ప కవి కావాలి, సమాజానికి ఉపయోగపడతారని రాసిన పుస్తకం. ఆ పుస్తకాన్ని రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఆ రోజుల్లో ఆవిష్కరించడం జరిగింది. అని సరే అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగా ఏది చిన్నగా వేయించారు. ఇప్పుడు 34 ఏళ్ళ తర్వాత నాడు విక్కి కృష్ణ రాసిన చరమగీతము కొత్తగా ఇప్పుడు ప్రింట్ చేసి ఇప్పుడు ఆవిష్కరించబోతున్నాం. కాబట్టి ఆ పుస్తకాన్ని మొట్టమొదట నన్ను ఆశీర్వదించి ఈ పుస్తకాన్ని ముందు మాట రాసిన పొలకూరు వినాయక్ గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. దగ్గర అందరికి అవార్డు ఇచ్చి 10 నిమిషాల్లో 1 నిమిషం మాత్రం దేవాన్ గారికి అందజేస్తున్నాం. కాబట్టి ఒకసారి కర్తలతో లాపకూడదు, ఎందుకంటే వేదిక మీద 45 నిమిషాలు మాట్లాడే అలవాటు ఉంటుంది ప్రొఫెసర్. అందువల్ల వేదిక మీద తక్కువగా మాట్లాడేవాళ్ళు, క్లాస్ రూమ్లో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు మేధావులు అంటారు. అటువంటి మేధావి మా దేవన్న గారు. అందువల్ల దేవన్న గారు సందేశం కోసం వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా మా గురువులు మాకు ప్రత్యక్షంగా పాఠం చెప్పినటువంటి గురువులు ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకరు రాజపాలెం చంద్రశేఖర రెడ్డి గారు, అయితే మరొకరు పద్మశ్రీ కొలకూరు వినాయక్ సార్ గారు. వీరిద్దరూ మాతో క్లాస్లో పాఠం చెప్పినటువంటి గురువులు. ఆ గురువుల వేదిక పైన నేను ఉండడం అనేటువంటిది మహద్భాగ్యం. ఈరోజు ముఖ్యంగా నాకు అత్యంత ప్రియమైనటువంటి స్నేహితుడు, కవి స్నేహితుడు వికి కృష్ణ సభకు నేను ఇక్కడికి రావడం అనేటువంటిది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంకా వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు నరసింహ సార్ గారు, అలాగే గౌరవనీయులు డాక్టర్ వీడి రాజగోపాల్ సార్ గారు, ఈ అనంత విద్యాసంస్థల అధినేత అనంతరాముడు గారు, మరి బండి నారాయణ స్వామి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో
అత్యంత సహాయ సహకారం అందించినటువంటి రవికాంతరమణ గారు మహా సంఘ సేవకులు ఆయన. వారందరూ ఇక్కడ ఉండడం పెద్ద పెద్ద వాళ్ళు అందరూ, దాదాపుగా నాకంటే అందరూ పెద్దవాళ్లే. వారి సమక్షంలో వారి వేదిక పైన నేను ఉండడం అనేటువంటిది నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నాకు ఇచ్చింది ఒకే నిమిషం అయిపోయింది నిజంగా చెప్పాలంటే, కానీ ఒక రెండు మాటలు చెప్పకుండా ఉండలేదు. విద్యానగర రాజవీధులం కవితకు పెళ్లి పందిళ్ళు కప్పించున నాడు అని అంటాడు రాయపల్లి సుబ్బారావు. ప్రబోధం అనే కండికలో ఆ మాట వస్తుంది, ఆ పాదం వస్తుంది. ఇక్కడ అక్కడేమో విద్యానగర రాజవీధుల్లో కవిత్వానికి పెళ్లి పందిళ్ళు వేశారు, ఇక్కడ మన బిక్కకృష్ణ గారేమో పెందిపల్లి వెళ్లి పందిట్లో కవిత్వ సమావేశం ఏర్పాటు చేశారు. చూడండి పొంతన ఎట్లా ఉంది. ఇట్లాంటి సభా సమావేశం ఏర్పాటు చేయడం అందరికీ సాధ్యం కాని పని, ఒక బిక్కకృష్ణ గారికే అది సాధ్యమయ్యేటువంటి పని. ఇట్లాంటి సహృదయుల్ని రసహృదయుల్ని అందరినీ ఒకచోట సమావేశపరిచి ఉద్దండులైనటువంటి మహామహులైనటువంటి వాళ్ళందరినీ కూడా వేదిక మీద కూర్చోబెట్టి వాళ్ళ చేత ఆ సందేశాన్ని ఒక నాలుగు మంచి మాటల్ని చెప్పడానికి వాళ్ళని అందరినీ ఆహ్వానించి వాళ్ళ చేత చెప్పించినటువంటి మన బిక్కకృష్ణ గారు ఎంతైనా ధన్యజీవి. ఈ సందర్భంలో ఆయన వారి అమ్మానాన్నల పేరుతో జాతీయ పురస్కారాలను అందించినటువంటి సత్సంకల్పంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన సాహితీ ప్రస్థానంలో దాదాపు 30 ఏళ్ల కిందట ఆయన మొట్టమొదటి కవితా సంకలనం చరమగీతంతో ఆయన రచన మొదలైంది. ఎంబీఏ చదివే రోజుల్లోనే అద్భుతమైనటువంటి, బహుశా నాకు అప్పుడు ఆ టైంలో ఆయనకు బాగా స్ఫూర్తినిచ్చినటువంటి కవి శ్రీశ్రీ అనే నాకు ఆ కండికలన్నీ చదువుతుంటే అనిపిస్తుంది. అదే శ్రీశ్రీ స్ఫూర్తి అదంతా మనకు ఆ చరమగీతంలో కనిపిస్తుంది. ఆ భావవేశం కానీ ఆ పదజాలం కానీ అవన్నీ కూడా మనకు చరమగీతంలో చాలా అత్యద్భుతంగా కనిపిస్తాయి. పెద్దల గారు అన్నట్టు అచ్చట పుట్టిన చిగురు కెమ్మైన చేవ అని అంటాడు అలసాని పెద్ద ఒక చోట. అట్లా రాయలసీమలో పుట్టినటువంటి ప్రతి వాడు చిన్నప్పుడే చేవ కలిగి ఉంటాడు అనడానికి మన బిక్కకృష్ణ ఉదాహరణ. ఆయన ఎప్పుడో చిన్నతనంలోనే ఇంటర్మీడియట్ చదివే రోజుల నుంచి ఆయన కవిత్వాన్ని ప్రారంభించి ఎంఏ చదివే నాటికి ఒక మంచి సంకలనాన్ని తీసుకొచ్చి యూనివర్సిటీలో దాన్ని ఆవిష్కరించడం, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా గురువులు వినాయక్ సార్ గారు, రాజమండ్రి చంద్రశేఖర రెడ్డి గారు కూడా ఆవిష్కరణ సభలో పాల్గొనడం జరిగింది. ఆ విధంగా ప్రారంభించి అంచెలంచెలుగా దాదాపు ఈ 30 ఏళ్ల సాహితీ ప్రస్థానంలో నిత్య కృషివరుడై ఎన్నెన్నో కావ్యాలు రాశాడు, ఎన్నెన్నో విమర్శ గ్రంథాలు రాశాడు. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత గజల్ ఫౌండేషన్ ఒకటి స్థాపించి ఆ గజల్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది రచయితలకి ప్రోత్సాహం కల్పించి దాదాపు 100-200 మంది కవుల చేత ఈరోజు గజల్స్ రాయిస్తున్నాడు. ఆ గజల్స్ రాయడానికి అంతా కూడా స్ఫూర్తినిచ్చినటువంటి వారు బిక్కకృష్ణ గారు. ఆయన స్వయంగా గజల్స్ రాయడమే కాకుండా ఎంతో మందికి గజల్స్ రాసేటువంటి పద్ధతిని విధానాన్ని కూడా చెప్పి ఆ గజల్ సాహిత్యంలో బాగా రాణించినట్లుగా చేసినటువంటి మన బిక్కకృష్ణ గారు ఎంతో అభినందనీయులు. ఈ సందర్భంలో ఆయన్ని నేను చూస్తూ ఉంటాను హైదరాబాద్ వెళ్ళినప్పుడంతా. హైదరాబాద్ వెళితే కేవలం బిక్కకృష్ణని కలవచ్చు కదా అనే ఉద్దేశంతోనే వెళ్తాను. ఆయన నన్ను ఏదో ఒక సాగతో నన్ను పిలిపిస్తాడు అక్కడికి, ఏ సభకైనా నన్ను పిలిపిస్తాడు. నేను పిలిపిస్తే బిక్కకృష్ణతో ఒక 2 రోజులైనా గడపచ్చు కదా అని నాకు అది చాలా సంతోషదాయకం. ఇంకోటి బిక్కకృష్ణ గురించి తెలియని విషయం ఒకటి ఉంది, ఆయన కేవలం రచయితే కాదు మంచి గాయకుడు కూడా, ఇది చాలా మంది తెలియదు. అద్భుతమైనటువంటి గాయకుడు, ఆయన రాసినటువంటి పాటలన్నిటికీ కూడా ఆయనే పాడే కడతాడు. వందే మాతరం శ్రీనివాసుని పిలిపించాడు ఒకసారి ఆఫీస్కి, పిలిపించి ఈ పాటని ఈ విధంగా పాడాలి, ఈ పాడిల్లో పాడాలని వందే మాతరం శ్రీనివాసు చెప్తే ఆయన ఆశ్చర్యపడిపోయాడు. గురుగారు మీరు సంగీతంలో బాగా ఆరితేరారు, నాకే బాణీల్ని నేర్పిస్తున్నారు, మీరు ఎంత గొప్పవాళ్ళది ఇదని ఆయన ప్రశంసించడం జరిగింది. ఆ విధంగా తాను రాసినటువంటి గేయాలకు కానీ పాటలకు కానీ ఆయనే ఆ బాణీల్ని కట్టి ఆ గాయకుల చేత పాడించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ 2-3 సినిమాల్లో
మొత్తం పాటలన్నీ కూడా ఆయనే రాశారు. ముఖ్యంగా కాళోజీ ఫిల్మ్కి రాసినటువంటి పాటలన్నీ కూడా ఆయనే రాశారు. చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశారు. ఆ సినిమా తొందరలోనే రిలీజ్ అవుతుంది, మనం అందరూ చూస్తాం. ఈ విధంగా 30 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో కవితా సంకలనాలు, ఎన్నో గేయాలు, ఎన్నో గజల్స్, తర్వాత విమర్శ గ్రంథాలు ఇవన్నీ కూడా రాసి అత్యంతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారు బికె కృష్ణ గారు. ఈ సందర్భంలో ఆయన అనేక విధాలుగా నేను ప్రశంసిస్తూ ఇంకా 2-3 కవితలు చదవాలనుకున్నాను. ఎందుకంటే ఇప్పటికే కాలాతీతమైంది. నాకు చాలా బాగా నచ్చినటువంటి కవితలు 2-3 మార్మిక నదిలో ఉన్నాయి, బట్ అవి చదవడానికి ఇప్పటికే కాలాతీతమైంది. ప్రతి ఒక్క కవిత కూడా అత్యద్భుతమైనటువంటి కవితనే. మన నరసింహ సార్ చెప్పినట్టు జ్ఞానపీఠ అవార్డుకు ఏమాత్రం తీసుకున్నటువంటి కవితా సంకలనం మార్మిక నది అంటే దీంట్లో ఏమాత్రం అతిశయక్తి లేదని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఈ సందర్భంగా కృష్ణ గారిని అభినందిస్తూ ముందు కూడా మంచి కవిత్వాలు రాయాలని, సినిమాలో ఇప్పుడిప్పుడే బాగా ప్రాచుర్యాన్ని పొందుతూ ఉన్నారు, అనేక సినిమాలకు ఆహ్వానం అందుతోంది ఆయనకి, అనేక సినిమాల్లో పాటలు రాసేటువంటి అవకాశాలు వస్తున్నాయి. ఆ విధంగా ఒక పక్క సినిమా ప్రపంచంలో ఇంకో పక్క సాహిత్య ప్రపంచంలో కూడా మంచి గుర్తింపు పొందాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా ఎన్నో సాధించాలని, ఎన్నెన్నో రచనలు చేయాలని నేను ఆయన మనసారా అభినందిస్తూ దేవుని ప్రార్థిస్తూ ఈ 4 మాటలు ముగిస్తున్నాను. నమస్తే. ధన్యవాదాలు సార్. ప్రొఫెసర్ దేవన్ గారు, అదే పెళ్లి సందర్భంగా బిక్కి కృష్ణ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు, ఇది వాస్తవము. ఎందుకంటే నా కొడుకు విశ్వతేజ అని ఈ చరమగీతం మొట్టమొదట పుస్తకం రాసినప్పుడు విశ్వతేజ అని పేరు పెట్టి, అంటే వాడు ప్రపంచానికి వెలుగు కావాలి. ఎందుకంటే నా ఆశయం అలా ఉండేది. ఇదే 22 ఏళ్ల వయసులో నింగిని నేలను ఏకం చేసి వసుధైక కుటుంబం స్థాపిస్తాను, సమానత్వాన్ని సాధించి సంతోషంగా మరణిస్తాను అని రాశి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమవుతుంది, అంటే 22 ఏళ్ల వయసులో ఏ భావాలు ఉన్నాయో ఇప్పుడు 60 ఏళ్ల వయసులో కూడా నాకు అవే భావాలు ఉన్నాయి. ఈ కవిత్వం గురించి పుస్తకాలు మీకు ఇస్తాను, తప్పకుండా మీరందరూ కూడా ఈ పుస్తకాలు చదవాలి. మీ అడ్రస్లు, మీ ఫోన్ నంబర్లు ఇస్తే మీకు ఉచితంగా నా పుస్తకాలు మీకు పంపిస్తానని ఈ సందర్భం తెలియజేస్తూ, ఇప్పుడు ఈ నేను రాసినటువంటి చరమగీతం ఇది నాడు, దీనికి ముందు మాట రాసినటువంటి మా గురువు కొలకుల రీనాథ్ గారు, ఇంకా ఆయన గురించి మీకు తెలియనటువంటి వారు కాదు. అప్పటికే ఆయన ప్రిన్సిపల్గా ఉన్నారు, దీనిగా ఉన్నారు, ఆంధ్ర భారతి ఇలా వివిధ హోదాల్లో ఉన్నారు. ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ అయ్యారు, ఆ తర్వాత పద్మశ్రీ అవార్డు వచ్చిన తర్వాత మూర్తిదేవి అవార్డు వచ్చింది, జ్ఞానపీఠం ప్రసాదం, ఇంకా అనేక అవార్డులు, 110 పుస్తకాలు రాసినటువంటి మా గురువుగారు రాస్తూ ఉంటే నేను ఎదుగుతూ ఉన్నాను ఆయన కాలం. ఆయన ఆశీర్వదించాలి ఈ పుస్తకంలో. తర్వాత ఇటీవల రాసినటువంటి మార్మిక నది, ఇంక నేను కవిత్వము, కథలు, విమర్శలు అన్ని అనేక రకాల 50 పుస్తకాలు రాసిన తర్వాత ఈ పుస్తకాన్ని ఆయన చదివి రాత్రంతా చదివి, నాయన నేను రాత్రి నిద్రపోలేదు, ఎంత అద్భుతమైన కవిత్వం రాశాడు అని ఆయన ప్రశంస ఇచ్చారు. అంతకన్నా జ్ఞానపీఠ అవార్డు నాకు అక్కర్లేదు. ఈ పుస్తకాన్ని కొలకుల రీనాథ్ గారు ఒక నోబెల్ ప్రైజ్ పొందేటువంటి స్థాయిలో ఉన్నటువంటి మా గురువు ఒక రోజు 23 పేజీల ముందు మాట రాశారు. బహుశా ఆయన ఇన్ని పేజీలు ఎవరికి రాయలేదేమో అనిపిస్తుంది. 23 పేజీలు అంటే ఎంత ప్రేమతో రాశారంటే అంత ప్రేమతో రాసి చాలా ప్రశంసించారు. కాబట్టి ఈ సభకు మీరందరూ వచ్చారు. నా మిత్రులు చాలామంది పేరు పేరున నా గురించి చెప్పాలని చెప్పేసి చాలామందికి, ఎందుకంటే అందరూ అద్భుతమైన స్పీకర్స్ ఉన్నారనమాట. ఇక్కడ విశాలాంధ్ర ఈశ్వర్రెడ్డి గారు కావచ్చు, తరిమల అమర్నాథ్ రెడ్డి కావచ్చు, అద్భుతమైన సేవలు చేసినటువంటి వాళ్ళు జట్టి జయరాము, మీడియా కింగ్ మోహన్ గారు వచ్చారు. ఆయన ఎక్కువ నా సభలకు వస్తారు కానీ ఎక్కడ వేదిక ఎక్కరు, ఏది అవార్డు తీసుకోరు. మరి ఈరోజు ఉండేటువంటి మీడియా అన్ని మీడియాలను స్టార్ట్ చేసినటువంటి మహానుభావుడు, ఒకసారి క్లాప్స్ కొట్టే నేను ఎక్కడ కనిపించారు, కానీ నేనంటే అంత ప్రేమ. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీడియాలో నేను వెలిగానంటే కారణం అన్నగారు. అన్న వచ్చి ఒకసారి మా పిల్లల్ని ఆశీర్వదించాలంటే బాబు మధ్యాహ్నం వచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పరస్పర సహకారం చేసుకుంటే తప్ప మనం పైకి వెళ్ళలేము.
అందువల్ల ఇలా మీరు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేయడానికి నేను సభను ఏర్పాటు చేశాను.